ఓం శ్రీ మహాగణాధిపతీ మహాసరస్వచ్చై నమ ఓం శ్రీ గురుభ్యో నమ హరి అందులో వాటి మ్యూట్ చేసుకోండి అమ్మా ప్లీజ్ కొంచెం ఓం గణాన వామహే కవిం కవీనా జ్యేష్ఠరాజం బ్రహ్మణా బ్రహ్మణి ॐ प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजिनीवती धी नाम वित्रियवतु ॐ नारायणं पद्मभुवं वसिष्ठं शक्तिं च तत्पुत्रपराशरं च व्यासं सुखं गौडपदं महान्तं गोविन्दयोगीन्द्रमथास्य शिष्यं श्रीशङ्कराचार्यमथास्य पद्मपादञ्च हस्तामलकञ्च शिष्यम्

द्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः ॐ नमो ब्रह्मादिभ्यः ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यः वंसऋषि ब्रह्म वक्र वंसऋषिभ्यः महद्भ्यः नमो गुरुभ्यः सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्भः ब्रह्मैवाहमस्मि ॐ ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीमष्टादशाध्यायिनीम् अम्बत्वामनुसन्दधामि भगवद्गीते भगवद्वेषिणीं नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दाय तपत्रनेत्र ఎన భారత భారతల పూర్ణ జ్ఞానమయ ప్రదీప ప్రపన్న పారిజాయోత్రైక పానయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమ వాచక ప్రణవోయ్య క్రీడా వస్తతు శ్రుతిరాజా వపుర్ జానం తం వందే దేవకీసుతం దేవకీసుపనిషదో గావో దోగ్ధ గోపాలనందన సుతిర్భోక్ దుధం గీతామృతం మహతు వస్తుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గరు భీష్మద్రోణతయ్రథజలాగాంధారనీలోగ్రాహవతీకృపేణ వహి కణేన వేలాకూలా అశ్వత్మవికర్ణ ఘోరమకరా దుర్యోధనావర్తిని సోత్తిర్ణు పాండవైరణనదీ కైవర్తకే కేశవే पाराशर्यवर वचस्सरोज पाराशर्यवचःस्सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानकेसरं हरिकथा सद्वानु सद्भानुना बोधितं लोके सज्जनषट्पदैरहरः प्येपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसि नः श्रेयसे मोकं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतस्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैस्साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यां तं न विदुःसुरासुरगणादेवाय तस्मै नमः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः गुरुस्साक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः మనం భగవద్గీతలో ప్రథమాధ్యాయం అంటే మొట్టమొదటిలో భూమిక చాలా వివరంగా చూసి తర్వాత అంతా కంప్లీట్ చేసుకున్నాం రెండు అధ్యాయంలో ప్రవేశించామండి ఇక్కడ గొప్ప సంఘటన జరిగిందండి ఈ సమయంలో మీతో నేను షేర్ చేసుకోవాలని వేళ యాక్చువల్లీ మనకి పది శ్లోకాలు అయిపోయాయి కానీ కొన్ని విషయాలు మనకి అనుకోకుండా ఎలా ఎలా ఎప్పుడు జరుగుతాయో వాటి వినియోగం ఎప్పుడవుతుందో తెలియజేసే చిన్న సంఘటన చెప్తానండి ఇప్పుడు మనం శంకర భాష్యం చెప్పుకుంటున్నామండి కానీ దాంతోపాటు నాకు ఇంకో నాలుగు భాష్యాలు ఇంకో ఐదు భాష్యాలు దొరికాయండి ఏకకాలంలో ఇవన్నీ కలిపి ఒకరు పంతొమ్మిది వందల అరవై అరవై ఐదు ఆ ప్రాంతాల్లో పంతొమ్మిది యాభై ఎనిమిది యాభై తొమ్మిది నుంచి ప్రారంభించారు ములుసు అప్పన్న శాస్త్రి గారని ఒక మహా అండి ఏమండి వారు తర్కరత్న న్యాయ వేదాంత విద్యా పారీణ దర్శనాలంకార బులుసు అప్పన్న శాస్త్రి గారని అది వారు పంతొమ్మిది వందల పద్దె పంతొమ్మిది యాభై ఎనిమిది ఆ ప్రాంతం నుంచి ప్రారంభించారు పబ్లికేషన్స్ దానికి శంకర భాష్య తత్వబోధిని అనేటటువంటి పుస్తకాన్ని వారు సిరీస్ అవి ఎనిమిది పుస్తకాలు ఎనిమిది పుస్తక ఎనిమిది ఎయిట్ వాల్యూమ్స్ అనుకుంటాను అది సుపారుగా ఈ ఎయిట్ వాల్యూమ్స్లోనూ కూడా వారు ఎంత కృషి చేశారంటే తెలుగు అక్షరాల్లో శంకర భాష్యాన్ని శ్లోకం పైన ఉంటుంది కింద శంకర భాష్యం శ్లోకం వాక్యాలు ఉంటాయి అది శ్లోకం అయితే శ్లోకం కావచ్చు మామూలుగా వచ్చినా ఎక్కువ ఉంటుంది కదా ఒక నారాయణ పర్వ వ్యక్త ఒకటి మామూలుగా వారు రాసినటువంటి శ్లోకం అది అయిన తర్వాత దానికెందు ఇంకో ఐదు ఇంక వ్యాఖ్యానాలు అండి ప్లస్ వారి కామెంటరీ దాని పేరు శాంకర భాష్యతత్వబోధని అని ఒక అపూర్వమైన గ్రంథం ఉంటుంది ఇది నా దగ్గర ఎలా వచ్చిందో జస్ట్ ఒక్కసారి చెప్తాను చూడండి దైవలీల అది ఎప్పటికీ వినియోగం అవుతుందో తెలియదు నేను అంటే ఇది స్వాగతం చెప్తున్నాను కాదండి గ్రంథం గురించి విషయం కోసమే చెప్తున్నాను నేను ఈసీఏల్లో పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో జాయిన్ అయ్యానండి కంప్యూటర్ డిపార్ట్మెంట్లో టెక్నికల్ ఆఫీసర్గా అంటే ఇప్పుడు క్రితం ఎందుకు సుమారు యాభై మూడు ఏళ్ళకి ఎత్తాం అండి నేను సీతాపురం లో ఉండేవాడిని సీతాపురం అంటే సికింద్రాబాద్ పద్మారావు నగర్ ఆ పక్కనే ఆర్ట్స్ కాలేజీ వెళ్ళి రోడ్లో వస్తుందండి నాకు అప్పటికి ఓ స్నేహితుడు విఠల్ గారని ఒక ఆయన ఆయన మా ఇంటి దగ్గరలోనే ఉండేవా సీతాభరమణిలో ఓ ఆదివారం నాడు పొద్దునండి నేను ఇంటో దేవత చేసుకుంటున్నాను అప్పటికి సుమారు ఏడున్నర ఆ టైంలో పరిగెట్టు ఉంటూ వచ్చేసారు ఆయన మా ఇంటికి పరిగెట్టి లిటరలీ రన్నింగే ఇంటో కూడా తలుపు తీసుకుంటాను గొప్ప లోపలికి వచ్చి అవకాశంగా అర్జెంటే మీరు వచ్చారు బయటకు వచ్చి చేయాలన్నారు లేదు మీరు ఇప్పుడు రావాల్సిందే వెంటనే మిగతా పిల్లల విషయాలు అడగద్దు దారిలో చెప్తాను మీకు సరే ఆ పూజ మధ్యలో ఆపేసి ఆయన బట్టలు మార్చేసి గొప్ప మళ్ళీ ఆయనక ఏమైనా చెప్పండి అన్నాను ఆ కిరాణా షాపులోనండి దారుణం చూశాను సార్ వెంటనే మీ దానికోసం వచ్చాను ఏమైందన అక్కడ ఆయన ఏదో పొద్దున్నే ఆ ద్వారా పొద్దున ఏదో సరుకులు కొనుక్కుందాం అని కిరాణా షాపులో వెళ్ళేట దగ్గరలోనే రోడ్డు మీద మెయిన్ రోడ్డు మీద సీతాపురంలో వెళ్ళేప్పటికి వాడు ఆ షాపు వాడు ఒక పుస్తకంలో అంటే పొట్టలను కట్టడం కోసం పుస్తకంలో కాగితం చింపి వాడికి పొట్టలను కట్టబోతున్నట్ట గమ్ముని ఆ పుస్తకం చూసేప్పటికి అది శాంకర భాష్య తత్వబోధనండి ఈ పుస్తకం అది వాడు పొట్లాలు కట్టేస్తున్నాడు వాడు వాడు వెంటనే ఇది ఏం చేశారంటే అందులో చెంపక ఇంకోదంటే ఇంకో మామూలు న్యూస్ పేపర్ ఏదైనా ఉంటే అందులో కట్టున్నారు నేను ఎప్పుడూ ఐదు నిమిషాలు వస్తాను ఈ పుస్తకం అంతా ఎవరికి నువ్వు చింపద్దు అమ్మద్దు ఎవరికి ఇవ్వద్దు అని చెప్పేసి ఆయన పరిగెట్టు మన ఇంటికి వచ్చారు వెళ్ళే అప్పటికి వాడి వాడికి ఏమైందంటే అప్పటికి ఓహో ఇదేదో పుస్తకం సిగ్నిఫికెంట్ బుక్ అయ్యి ఉంటుంది లేకపోతే ఎందుకంత హడావిడిగా ఆయన ఆపేయమని చెప్తారని చెప్పి ఆ పుస్తకం పక్కన పెట్టాడు నేను వెళ్ళాం ఇద్దరు వెళ్ళిన తర్వాత అది ఆ పుస్తకం అండి ఎర్రట్ట పుస్తకం ఇలా ఇవ్వండి అన్నారు వెంటనే చూసాడు నా పేరు చూసాడుకి ఆయన మహా ఆయన యద్ధండి శృంగేరి పీఠాధిపతులు వారికి ఏమైనా అనుమానాలు ఉంటే వీరిని సంప్రదిస్తూ ఉండేవారు అండి అది వారి స్థాయి ఇప్పుడు ఉన్నటువంటి పీఠ శృంగేరి పీఠాధిపతి వారి గురుగారు ప్రిన్సీ అనమాట విజయానంద భారతీ స్వామి గారు వారు ఏమైనా అంటే తర్కశాస్త్రం మీద న్యాయశాస్త్రం మీద వేదాంతం మీద ఏమైనా కొంచెం ఇంకా అదనపు వివరాలు కావాలంటే వారిని కన్సల్ట్ ఇంకే వయస్సులో వీరు చాలా పెద్దవారు సుమారు నాకు వారిని హైదరాబాద్లో పంతొమ్మిది వందల డెబ్బై డెబ్భై ఆరు డెబ్బై ఏడులో చూశానండి అప్పటికి వారికి తొంభై ఏడు వారికి సుమారుగా సుమారుగా దాన్ని బట్టి వారి యొక్క అప్పుడు జగద్గురువులు ఆ పెద్ద జగద్గురువు యొక్క వయసు కూడా యాభై యాభై ఐదో ఉండొచ్చేమో అంతే పది ముప్పై ఏళ్ళు వారి కంటే పెద్ద నల్లకొండ శంకరమఠంలో ఆ స్వామివారి చాతుర్మాసం చేశారండి సెవెంటీ సిక్స్లో చేసినప్పుడు వీరిని ప్రత్యేకించి ఆహ్వానించి వీరి చేత అంత వృద్ధాప్యంలో వారిని ఆహ్వానించి వారిని సన్మానం చేశారు ఆ విషయాలు బాగా గుర్తున్నాయండి ఆ పుస్తకం అది వచ్చిన తర్వాత దాని చూస్తే అది ఫస్ట్ బుక్ సెకండ్ బుక్ అని సో దీనిని మొత్తం మీద అప్పుడు ప్రారంభించి ఇంకా ఎన్ని పుస్తకాలు అంటే ఇది పద్దె ఒక్కొక్క వాల్యూమ్లో మూడు నాలుగు అధ్యాయాలు కవర్ చేశారు అది ఎక్కడెక్కడ ఉన్నాయి మొత్తం మీద మొత్తం ఫుల్ సెట్ అంతా సంపాదించానండి సుమారు డెబ్బై నాలుగు డెబ్బై ఐదులో అనండి కానీ అందులో కొన్ని అక్షరాలు ప్రింటు పాయింట్ సిక్స్ సైజులో ఉంటాయండి మామూలుగా మనకి పాయింట్ టెన్ పాయింట్ లెవెన్ పాయింట్ ట్వెల్వ్ నుంచి అయితే కంఫర్టబుల్గా ఉంటుంది పాయింట్ టెన్ కూడా కొంచెం ఇబ్బంది పడతాం పాయింట్ సిక్స్ అది చూడలేము అసలు ఎందుకు చెప్తున్నాను ఆ పుస్తకాన్ని ఎమర్జెన్సీ ఏదైనా రిఫరెన్స్ వస్తేనే ఆ సెట్లో పుస్తకాలు ఉపయోగించానండి ఆ పుస్తకాలు నిజంగా నేను చదవలేదు ఎవరు చదవరు కూడా సామాన్యంగా చాలా తక్కువ మంది చదువుతారు మొత్తం ఎన్ని ఓ పదిహేను కోట్ల తెలుగు జనాభా ఉంటే అదో పదిహేను మంది ఉంటారేమో అంతే ఈ రోజుల్లో అలా అలాంటి పుస్తకం ఒకటి ఉందని లేదా చదవాలనుకునే వాళ్ళు వంద మంది లోపుగా ఉంటారండి మొత్తం అంతా కలిపి కానీ దాన్ని వీడు అపూర్వండి అసలు అది ఏమనిపించింది అంటే మొన్న మనం ఈ రెండో అధ్యాయంలో ప్రవేశించిన తర్వాత మొదటి ఆవిడ పది శ్లోకాలు చెప్పున్నాం అండి అరే మన దగ్గర ఈ పుస్తకాలు ఉన్నారు కదా నిధి రత్న నిధి ఉంది కదా దీని సంగతి చూడలేదని చెప్పి అది ఒక్కసారి చూడడం ప్రారంభిస్తేనండి ఈ పది శ్లోకాలకి ఐదారు భాష్యాలు ఏమేమి ఉన్నాయో ఎంత అపూర్వమైన విషయాలునండి మనం కొన్ని స్పృశించాం కానీ వారి వారి దృక్కోణాల్లో ఎంత లోతుకు తీసుకెళ్ళారో మనకి గబగబా మన మనం ఏదో హడావిడిగా లాస్ట్ వీక్ టెన్ శ్లోకాలు పది అయిపోయి ఇలా పదకొండో శ్లోకానికి వెళ్ళిపోతాం అలాంటి హడావిడి ఏం లేదండి ఎవరికైనా ఉంటే బంధించండి అందుకోసం పెట్టుకోలేదు మనది చదువుకున్నది మనం విశ్రాంతిగా ఏమండి మనసు హత్తుకునేట్లా అని ఎంత వీలైతే అంత అన్ని జ్ఞాపకం ఉంటాయి కాదు మన అర్జునుడి మనం వెంటనే అంత ప్రాగాష్ట స్థితికి అని కాదు కానీ ఇది లేయర్స్ ఫారం అవుతుంటాయి చదవగా 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 ఈ జన్మలో కాదు కొన్ని వందల జన్మలు అయిన తర్వాత మనకి డెఫినెట్గా మొత్తం చేసింది మాత్రం ఏది వేస్ట్ కాదండి అది గుర్తుపెట్టుకోండి ఆ రకమైన స్థితిలో దానికోసం నేను అనుకున్నా అంటే ఈ పది శ్లోకాల్లోనూ రెండో అధ్యాయంలో పది శ్లోకాల్లోనూ ఆ మహానుభావులు రాసినటువంటి వాక్యాల్లో కొన్ని ఇంపార్టెంట్ మనం చెప్పుకునే కానీ మనం చెప్పుకొని కూడా చాలా ఉన్నాయి రిఫరెన్సెస్ అపూరైన రిఫరెన్సెస్ అండి ఒక్కసారి మీతో షేర్ చూస్తున్నాం మీ అనుమతితో నేను మొత్తం అందులో ఎంటర్ అవుతానండి ఇప్పుడు ఏం బద్రీనాథ్ గారు

మా మహామహోపాధ్యాయ పులేడు శ్రీరామచంద్ర గారి దగ్గర అధ్యయనం చేశాం మా కళాని సత్యనారాయణమూర్తి గారు బాగా పరిచయం ఏమండి వారు ఎక్కేదంటే లా సెక్రటరీగా ఉన్నప్పుడు వారితో చాలాసార్లు వారికి పరిచయం ఉండి ఉంటుంది ఆ ఈ బులు సప్పన్న శాస్త్రి గారి పుస్తకాలు గుంటూరులో ఎవరో వేయిద్దాం అనుకుంటే వాళ్ళు రెండు వందల కాపీలు ఎన్నో రెండు సెట్ సెట్లు వేయించారని విన్నానండి రెండు వందల సెట్లు మళ్ళీ పుస్తకం సెట్ అంటే కొని వాళ్ళు లేరు దురదృష్టం అది అంకేత అవి తెప్పించుకోవడం సంస్కృతం తెలుగు అక్షరాలు రాశారు తెలుగు అక్షరాలు ఉన్నాయి సంస్కృతం టెక్స్ట్ కూడా తెలుగు లిపిలో ఇచ్చారండి మహోదయా మన్నించాలి గోపాల్ బుక్ స్టోర్స్ లో ఉన్నాయి మహోదయా నేను ఉంటే సంతోషం అండి అక్కడి లోపుగా వేసిన ఆల్మోస్ట్ అరౌండ్ సిక్స్ మంత్స్ అనుకోండి మనం కొందాం అనుకున్నాను ఉంటే చూసుకోండి తీసుకోవాల్సిన పుస్తకం అది మనం ఒకటండి పుస్తకం మనం చదివేద్దాం అని అనేసుకోవద్దు కానీ ఇంట్లో పెట్టుకోవాలంట నేను ఎందుకంటే ఇప్పుడు దేవాలయంలో వెళ్తే మన అందరికీ దేవుడు ప్రత్యక్షం అయిపోతున్నారండి వెంకటేశ్వరకి తిరుపతి కోట్ల మంది వెళుతుంటారు అందరికీ ఆయన స్వామివారు ప్రత్యక్షం అయిపోతున్నారా అక్కడ రూపంలో కనిపిస్తున్నారు మూర్తిగా కనిపిస్తున్నారు కానీ పరమాత్మతత్వం అందరికీ బాధపడిపోతుందని అనుకోగలమా అనుకోలేము కానీ మానేద్దామా లేదు వెళ్ళాలి వెళ్ళి తీరాలి అంత అది ఎంత పవిత్రమైనటువంటి క్షేత్రమో అక్కడ స్వామివారి దర్శనం చేసేది మనం చూడడం కాదండి ఆయన చూడాలి మనం కోరుకోవాలి అసలు అలాగే ఇంకో విషయం చెప్తానండి నా అనుభవం ఈ పుస్తకాలు అవి జడ పదార్థమా చైతన్య పదార్థమా ఈ పుస్తకాలు అండి చైతన్య పద అవి మనం చూస్తూ ఉంటాయండి జ్ఞాపకం ఉంచుకుని సార్ నేను మళ్ళీ అంటున్నాను చాలాసార్లు రాసుకు అండర్లైన్ చేసుకోండి పుస్తకాలు మన్ని చూస్తూ ఉంటాయి ఈ పుస్తకాలు ముఖ్యంగా వేదం పుస్తకాలు భగవద్గీత పుస్తకాలు మనం చూస్తుంటాయి వీడికి ఎప్పుడైనా జన్మలో అదృష్టం పడుతున్నా నన్ను స్పృశించే అదృష్టం వీడికి ఉందా అనుకుంటూ ఉంటాయండి అవి ఎప్పుడైనా పట్టుకుంటాడా అనుకుంటూ ఉంటాయి అంట కానీ అవి దానికి ఏమాత్రం దగ్గరికి వెళ్ళినా సరే దానికి అది బెనిఫిట్ ఇస్తుంటుందండి సరే ఈ తోటి ఇందులో ఇచ్చినటువంటి తన భాష్యాలు ఏమేమి ఉన్నాయి చూడండి మధు దీనికి మొట్టమొదటిది కిందది శాంకర భాష్య తత్వబోధిని ఏమండి అది దాని పైన చూడండి అంటే శంకరాచార్య వారి భాష్యం ఉండగా ఇవన్నీ కూడా దా వారి భాష్యాన్ని అను అనువదిస్తూ అందులో అందరూ మళ్ళీ ఒక్కొక్క ఆస్పెక్ట్ మీద ఒరిజినల్ టెక్స్ట్ పరమాత్మ యొక్క కృష్ణ పరమాత్మ యొక్క వచనాలనే వివరిస్తూ లేకపోతే శంకరాచార్యులు వారు రాసినటువంటి భాష్యాన్ని మళ్ళీ అందులో కొన్ని విషయాన్ని ఇంకా ఎలాబొరేట్ చేస్తూ రాసినటువంటి పుస్తకాలు అండి అందులో మధుసూదన సరస్వతీయం అనేది ఒక వ్యాఖ్యానం అండి శంకరానందీయం అనేది ఇంకో వ్యాఖ్యానం అండి నీలకంఠీయం అనేది ఇంకో వ్యాఖ్యానం అండి భాష్యోత్కర్ష దీపిక అనేది ఇంకో వ్యాఖ్యానం అండి పరమార్థ ప్రప అనేది ఇంకో వ్యాఖ్యానం అండి ఇవి ఇంతవరకు నాకు దొరికినండి మధ్యలో ఇంకా కొత్తగా వస్తాయేమో ఇప్పుడు వీటిలోంచి కూడా మనకి టైం పడుతుంది అనుకోండి ఒక శ్లోకం రెండు శ్లోకం ఎంతైతే అంత ఎంత వీలైతే అంత మనం వెవరిగా చేసుకుంటూ వెళదామని అనిపించిందండి సరే ఇందులో ఈ వేళ ఆ పది శ్లోకాల మీద నాకు దొరికినట్టు కొన్ని ఇంపార్టెంట్ రెఫరెన్సెస్ ఇస్తానండి గమని వేడు నోట్స్ వేళ రాయడం నేను రాత్రి స్టార్ట్ చేశానండి కార్పణ్యం అనేటటువంటి మాట మీద నేను లోభత్వం అనే ఒక అర్థం చెప్పినట్టున్నాను కానీ దానికి దైన్యం దీనత్వం అనేది సరి అయిన అర్థం అని వేడు ఇంకో పదంలో దొరికిందండి ఈ పుస్తకాలు ఎందుకు పెట్టానంటే ఇవన్నీ కూడా ముఖ్యంగా మనకి రిఫర్ చేసుకోవడానికి వీలుంటే యాజ్ ఇట్ ఈజ్గా నేను ఇందులో మొట్టమొదటిదండి ఇందాకనే మన రాధాకృష్ణ గారు అడుగుతున్నాను భగవద్గీత మొదటి అధ్యాయం గురించి అయ్యేప్పటికీ సంజయుడు ప్రథమోధ్యాయ సమాప్త అన్నాడు అనుకోండి ధృతరాష్డి మైండ్ సెట్ ఎలా ఉండి ఉంటుంది హాయిగా ఉంది అమ్మాయ అనుకున్నట్టండి వాడు అమ్మాయ్యా అర్జునుడు ఆ ధనుసు కింద పడేసాడా ఇంక అయితే అయిపోయింది ఇంకా లాఫ్ సైడెడ్గా మొత్తం వన్ సైడెడ్ అయితే యుద్ధం అంతా మందే రాజ్యం అని వాడికి హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టండి ఇది మనం ఈ మాట అనుకోలేము మామూలుగా కానీ సంజయుడు రెండో అధ్యాయం ప్రారంభిస్తూనే తర్వాత ఏమన్నాడంటే మధుసూదన పదం వాడాడు కదండి ఇందాక వారిని అడిగాను ఎంతసేపు ఉండి ఉంటుందండి ఆ యొక్క మైండ్ సెట్ ఆ హ్యాపీ కండిషన్లో ఈ మామూలుగా ఇప్పుడు ఆలోచన రాదండి ధృతరాష్ హ్యాపీగా ఉంటాడని ఆ మళ్ళీ గురించి ఆలోచన రాదు సార్ కృష్ణుడు అర్జునుడు ఈ గోడ ఈ కృష్ణాత్ పరమాత్మ అర్జునుడు ఈ గొడవలోనే పడి ఉంటాం మామూలుగా కానీ అండి ఇందులో వచ్చినటువంటి మధున సూదన సరస్సులు అక్కడ ఏ ఏ పదాల మీద వారు విశేష అర్థం విశేష అర్థాలు రాశారో కొన్ని చూపిస్తానండి ఇందులో మనకి రెండో అధ్యాయంలోనే మొట్టమొదటి శ్లోకంలో అంటే ఆ శ్లోకం కూడా దాన్ని ఒకేసారి చూపించడానికి సౌకర్యం లేదు సంతథా కృపయా విష్టం అశ్రుపూర్ణాకులేక్షణం ఉంది కదండి కృపయావిష్టం అనే పదానికి విషీదంతం విధం వాక్యం ఉవాచ మధుసూదన ఇక్కడ కృప కృపయా విష్టం విషీదంతం అనే రెండు పదాల మీద ఎంత చక్కటి విశ్లేషణ చేశారండి చూడండి ఎవరు కర్త ఎవరు కర్మ కృపయా విష్టం అంటే కరుణ చేత ఆవేదించబడినటువంటి వాడు బడు అనే పదం ఎప్పుడైతే వచ్చిందో అది కర్మార్థం అండి అంటే ప్యాసివ్ వైస్ అంటే ఎవరు కృప కర్త అండి కరుణ అతన్ని డామినేట్ చేసేసింది అర్జునుడిని కరుణ డామినేట్ చేసేసింది విషీదంతం అనే పదంలోనండి అంటే చాలా దుఃఖిస్తున్నటువంటి ఇందాకేమో బడు బడు పదం వచ్చిందండి అంటే ప్యాసివైజ్ ఇక్కడ దుఃఖిస్తున్నటువంటి ఇది యాక్టివ్ వయసు ఉంది ఇక్కడ కర్త ఎవరంటే అర్జునుడి కర్త విషాదం కర్మటండి ఎంత చక్కటి విశ్లేషణ ఇందాకేమో కరుణ కర్త అర్జునుడి కర్మ ఇక్కడ విషేదం తర్వాత అర్జునుడి కర్త విషాదం కర్మటండి తర్వాత ఈ ప్రారంభే ప్రారంభం సంజయ్ సంజయ్ ఉంటుంది కదండి ఇక్కడ మధుసూదన అండంతో దానికి ఒక వ్యాఖ్యానం విశి విశిష్టమైన వ్యాఖ్యానం ఈ మధుసూదన సరస్వతి అని ఏం రాశారంటే ఓ ధృతరాష్ట్ర మహారాజా నువ్వు చాలా నీ మొహం ధృతరాక్షుడికి సంజయుడు ఎలా ఉన్నాడు మొహం కనబడదు వాడి ఆనందం మాత్రం పట్టుబగ్గా లేకుండా ఉంది ఇది సంజయుడికి కనిపిస్తుంటుంది ధృతరాష్ట్ర మొహంలో వచ్చే కవళికలు ఆనందం అంత కూడా సంజయుడి కనిపిస్తుంటుంది ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనుకున్నాడు అంతే ఇక్కడ మధుసూదన అనే పదాన్ని ఇతను సంజయుడు అన్నాడండి ఎందుకు అని ఉంటాడు దుర్మార్గులని శి శిక్షించడమే శ్రీ మహావిష్ణువు యొక్క లక్షణం అంచేత ఇక్కడ కూడా నువ్వు ఏదో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామో మీ అబ్బాయిలు ఇంకా ఎగ్గేస్తారు అర్జునుడు ధనుసు కింద వేసాడు గాంధీ పక్కన పడేసాడు బాణాన్ని గొప్ప కనపడేసాడు అంటే వాళ్ళే ఎగ్గేస్తారు అలా అనుకుంటున్నావు నీ మొహలా కనిపిస్తోంది అలా అనుకోకు దుర్మార్గులు ఎక్కడెక్కడ ఉండే వెతికి 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 చంపిస్తాడు ఆయన శ్రీ మహావిష్ణువు అంచేత నీ కుర్రాడు విషణుడు అంత సంతోషపడిపోకు ఇంకా కథ చివరిదాకా విను అనే భావం కూడా ఇందులో నుంచి వస్తుంది అండి శంకరానందంలో శంకరానందీయంలో ఇంకో చక్కటి సంస్కృతంలో వాక్యం రాశారండి మనం చెప్పుకున్నాం అంటే ఇది అర్జునుడికి పెద్ద జిడ్డు పట్టుకుందని అన్నాడు ఈ జిడ్డు ఈయన తేని జిడ్డు అంటారు ఈయన సర్వే చూడండి చక్కటి సంస్కృతం వాక్యం అండి సర్వేషాం దేహే మధువత్ ఇష్టత్వాత్ మధు అహంకారమ్ ఆత్మప్రకాశనైన శోధయతి నాశయతి ఇది మధుశోదన సామాన్యంగాటండి అందరికీ ఎవరు ఇష్టమైన వాళ్ళు ఒక వ్యక్తిని అడిగామనుకోండి ఎస్ నా కొడుకు నాకు చాలా ఇష్టమైనడు అంటారు కొంతమంది లేదు నా భార్య నాకు ఇష్టమైంది భార్య అయితే నా భర్తే నాకు ఇష్టమైన వాళ్ళు ఇలా ఎన్నెన్నో చెప్తారండి డబ్బే ఇష్టమైన అని వాళ్ళు చెప్పితే ఉండొచ్చు నా ఇల్లే నాకు ఇష్టం నా ఫ్రెండ్స్ నాకు ఇష్టం అలా ప్రతి వాళ్ళు నీకు ఇష్టమని మనలో మనం అడగచ్చు అండి నాకు ఇష్టం చివరికి ఎవరికి తెలుసు తెలుసు నాకు నేనే ఇష్టం అండి నాకు నేను ఇష్టంగా ఉండగా మిగతా వాళ్ళు నెక్స్ట్ లెవెల్ తప్ప అది మాత్రం మన్ని కాదని రెండోది వాళ్ళు ఎవరు కాదు అండి ఆత్మ అంటే అక్కడ ఇంకో తోట లో వస్తుందండి నాకు నేను ఇష్టమైంది అలాగట సర్వేషాం దేహే మధువత్ ఇష్టత్వాత్ ప్రతి వాడికి కూడా శరీరంలో నేను అనేటటువంటిది అది ఏమిటంటే అహంకారం అహంకారం అంటే నేను అనే భావన అది ఎలాంటిదంటే అంటే అది మధువత్ తేనెవలే ఇష్టత్వాత్ తేనె వద్దంటే నాలుగు వేస్తే కాదని ఎవరన్నా అనగలరండి ఆ కూడా చెప్పున్నాం మనం చాణక్యుడి అర్థశాస్త్రం అని కూడా వాక్యం పట్టుకొచ్చాం జిహ్వాతరస్థం మధువా విషం అంటూ నాలుగిమి పడితే టక్కున కొట్టకేస్తాం అలా ప్రతివాడికి ఇష్టమైనటువంటిది మధు అటువంటిది దేహం మీద అభిమానం అంటే ఇది దేహాభిమానం అన్నమాట ఇక్కడ మధు మధు అంటే దేహాభి శరీరం అంటే శరీరం బంధు ఈ బంధాలన్నీ కూడా నాకు ఇష్టమైనటువంటి నేను సంపాదించుకున్నటువంటి ఆస్తులు నేను సంపాదించుకుని నేను చేసిన ఉద్యోగాలు నాకు వచ్చిన కీర్తి ప్రతిష్టలు నాకు వచ్చినటువంటి ఇంకా ఎంతో ఫ్రెండ్ సర్కిల్ ఎంత నాకు చాలా కావాలి కావాలి కోరుకునేటటువంటిది ఇది అక్కర్లేదు ఎవరు అనుకోలేదు అది ఎవరు అనుకోరు కూడా అలాగా అటువంటి ఆ అహంకారము చుట్టూ నేను అనేటటువంటి భావన చుట్టూ ఏర్పడినటువంటి పెద్ద వృత్తం అంతా ఏదైతే ఉందో దాన్ని ధ్వంసం చేస్తాటండి శోధన అంటే ధ్వంసం చేసేవాడు తొలగించేవాడు నాశనం చేసేవాడు ఎన్నర్థాలని చెప్పవచ్చు మధుసూదరు అంటే ఆ మధు అనే రాక్షసుడిని చంపినవాడు ఇక్కడ మధు అనే మధు వంటి అహంకారాన్ని తొలగించేవాడు దేని చేత ఆత్మ ప్రకాశనైన ఆత్మజ్ఞానం చేత ఆయన మొత్తం ఆత్మజ్ఞానం అదృష్టవశత కలిగిందో అంతే వాడు అయిపోతుందండి మొత్తం ఈ అహంకారం అంతా కూడా వాడి మోక్షమే అక్కడ సిద్ధిస్తుంది వాడికి అని ఒక అర్థం చెప్పుకొచ్చారండి ఇవన్నీ కొన్ని విశిష్టమైన అర్థాలు ఇంకా తమ్ తథా కృపయావిష్టం అక్కడ చూడండి కృపయా విష్టం అనే మాటకు వచ్చేప్పుడు అక్కడ ఇంకో అర్థం చెప్పుకొచ్చారండి ఇది ఎవరు చెప్పారంటే శంకరానందీయులనే ఇక్కడ కృపచేత ఆవేశించబడినవాడు అంటే అతను ఫుల్లీ ఇట్ హ్యాస్ డామినేట్ ఆక్రమించేసింది తన్ని అయితే గౌతమ్ మహర్షి తన న్యాయశాస్త్రంలో ఒక చోట ఒక మనిషికి ఆత్మగుణములు ఏమిటి అంటే సహజమైనటువంటి ఉండవలసినటువంటి సుఖ లక్షణాలు ఏమిటి మంచి లక్షణాలు ఏమిటి అసలు వాట్ ఆర్ ది వర్చ్యూస్ టు బి పొజెస్డ్ బై ఎనీ ఇండివిజువల్ దానికి ఎనిమిది చెప్పారండి అష్ట ఆత్మగుణ ఎనిమిది ఈ ఆత్మగుణం ఒకట ఇవిటండి అసలు మామూలుగా మనిషి అంటే క్లీన్లీనెస్తో ఉండడం ఒకటి దయా సర్వేషు భూతేషు సమస్తమైనటువంటి జీవరాశిలా దయ ఉండడం అది మొట్టమొదటి పాయింట్ ఏంటండి క్షాంతి ఓర్మిన్ అవతలలో మాట అన్నా దెబ్బేసినా వెంటనే రియాక్ట్ అయిపోకుండా ఓచుకోవడం అనసూయ అసూయ లేకపోవడం శుచి శౌచము అంటే బాహ్యేంద్రియ సౌచ్యము అంతరేంద్రియ సౌచ్యము ఏమండి అనాయాస సింపుల్గా జీవించడం ఆయాసం అంటే శ్రమ పడిపోవడం అంటే నాకు ఇలా కావాలి ఉదాహరణకి వేళ మనం వ్యాసం కాలంలో ఎక్కడికైనా ఊరు అనుకోండి ఒక్క క్షణం ఏసీ లేకపోతే మనం అసలు బతకలేని పరిస్థితిలో ఉంటాం అలవాటు పడిపోయాం మనం అంతలాగా ఎక్కడికైనా రాత్రిపూట ఎక్కడికైనా హోటల్లో దిగామనుకోండి సమ్మర్లో ఏసీ లేకపోతే మనకి అనిమాజిన్ మన ఫ్లైటే ఫ్లైటు భరించలేము టాపాన్ని కాదండి ఎక్కడ పడితే అక్కడ ఉందా అని అనే స్థాయికి ఎరగాలండి అనాయాస ఎప్పుడూ శుభచింతనే మాంగళ్యం అంటే శుభత్వం మనకి శుభం జరగా అవతల వాడికి ఎప్పుడు శుభమే జరుగుతుండాలి అకార్పణ్యం అంటే అవతలవాడిని బాధింపజేద్దాం అని అలాంటిది ఉండకూడదు అస్పృహ స్పృహ అంటే మనకి ఈశవాసిని చెప్పినప్పుడు అవతలవాడి డబ్బుని ఆక్రమించుకుని సంపాదించుకుందాము అనే భావన లేకుండా ఉండవండి ఎంత ఉంటే అంతే అదే చాలు ఇంకో ఏదో ఇంకో ఖర్చు ఏదో రాబోతోంది అమ్మాయి పెళ్లి కాబోతోంది ఇంకో రెండు లక్షలు ఉంటే మంచి హాల్ బుక్ చేయొచ్చు కదా కరెక్టే ఎంత హద్దు దానికి హద్దులు ఎక్కడున్నాయి నీ పనులు అయినా అయిపోతుంది కూడా ఇంకా డబ్బు కోసం ఈ తాపత్రయం అంత దేనికి అంతేది ఇంకా నాకు చాలు ఎక్కడోకడా చాలు గీత గీసుకోవటండి దానికి ఒక కథ కూడా చెప్పను మన మా కోదరరావు గారు అయ్యా కోదండరావు గారు ఉన్నారు కదా వారు ఇంకో గొప్ప కథ చెప్పారు ఆ కథ కూడా ఇవాళ వీలుంటే చెప్పించుకుందామం అంటే డబ్బు మీద ఆశ లేకపోవడం ఎటువంటిదో ఆ కథ వారే చెప్పాలని ఆవిడ వారిని రిక్వెస్ట్ చేసాను చెప్తాను చెప్తానని అన్నారు వారు అస్పృహ ఇవి ఆత్మగుణాలండి ఇవి ఇందులో ఉన్నటువంటి లక్షణాల్లో అర్జునుడికి వచ్చినటువంటి కృపయా విష్టం జాలి దయ అది మొట్టమొదటి పాయింట్ అండి ఆత్మగుణాలు ఏవి ఉండాలని మహర్షులు మనకి బోధించారో ఆ గుణం ఆత్మలో ప్రస్ఫుటంగా బయలుదేరింది అర్జునుడికి అంటే ఆత్మ అంటే దగ్గర అవుతున్నాడు అనమాట ఆత్మజ్ఞానానికి తర్వాత అసలు ఎలాంటి భావనతో ఉండాలంటే ఇది కూడా అందులోనే చెప్పారు శివా అండి అది నిజంగానండి మనం ఈ రెండో అధ్యాయం పదో శ్లోకం తర్వాత భాష్యలోకి ఎంటర్ అవ్వడానికి మనకి ఎలిజిబిలిటీ ఉందా అని మనను మనం ప్రశ్న వేసుకుందాం ప్రశ్న వేసుకుని ఎందుకు వేసుకోవాలంటేట ఇది మోక్ష విద్య ఇక్కడి నుంచి చెప్పబోయేది భగవద్గీత మోక్ష విద్య అంటే ప్రాప్తి కోసం ఏమేమి మనం ఎలా మార్చుకోవాలి ఎలా మారాలి అంత చెప్పుకోవడం దానికి కొంత ప్రియాంబలు పెట్టినట్టుగా మనం కొన్ని కొన్ని ప్రీ రిక్విజిట్స్ పెట్టారు అవన్నీ మనం సాటిస్ఫై చేసామా ఆ క్రైటీరియా ఏదో మనకి నేర్చుకుంటే మంచిది అని అది నేర్చుకోవడం మంచిది కనీసం ఎప్పటికప్పుడు ఈ జన్మ కాబట్టి గో ఉపయోగిస్తుంది కానీ ఈ జన్మలో నాకు మోక్షం కావాలనుకునే తీవ్రేచ్చి ఉన్నటువంటి ఆ లక్షణాలన్నీ మనకు ఉన్నాయా అని అనుకుంటే ఎలా వెళ్ళాలంటే సామాన్యంగా నాకు వచ్చి తీరాలి అని కోరుకొని వాడు ఎలా ఉంటాడంటే సోహం భగవత్ ఓ ఓ పరమేశ్వర అంటే ఓ పూజ్యుడు ఆ గురువుగారి దగ్గరికి వెళ్ళి నేను చాలా ఎంత బాధపడిపోతున్నానండి ఈ సంవసారంతో అంటే ఇంట్లో బాధపెడుతున్నాను కాదు సమస్యలు వచ్చేసేయని కాదు ఈ సంవసారా యొక్క తత్వం నేను చూసేవాడికి ఎప్పుడైనా ఇందులో బయటపడతామా అసలు అని ఓ తీవ్రమైనటువంటి ఇచ్చతో ఉన్నాడు అండి మోక్ష అలా అనుకుని అలాంటి వాడు ఎప్పుడైతే ఆ క్షణంలో అలాంటి భావన ఏర్పడిందో తక్కువనే పరమేశ్వరుడు గురువు రూపంలో వచ్చేస్తాడు అండి గుర్తు పెట్టుకోండి సార్ ఇది ఈ వాక్యం అండర్లైన్ చేసుకోండి మనలో ఈ జన్మలో కాదు ఏ జన్మాంతరాల్లో సరే ఎప్పుడైనా మనకి ఏ రోజున ఆ భావం కలుగుతుందో ఆ క్షణంలో ఆయన ప్రత్యక్షం అవుతాటండి అలాంటి వాడి అయినా గురువు ఈశ్వరుడు ఇద్దరుంటే ఇద్దరు కానీ లేకపోతే ఒకటి కానీ వచ్చి వాడు అనుగ్రహిస్తాటండి ఈ మాటలన్నీ కూడా అర్జునుడికి ఇక్కడ ఎలా వర్తిస్తున్నాయి మన కథ ఏమిటంటే చోటుకి ఈ పది శ్లోకాలను ఎంత లోతైన భావాలు తీసుకెళ్ళిపోయారు అండి ఐదుగురు భాష్యకారులు కూడాను విషీదంతం దుఃఖంలో మామూలుగా లేదు ఏ వీళ్ళని చంపిదేమిటి అసలు నేను అంత భిక్షాన్ని చేసుకుంటే సరిపోతుంది అశ్రు అన్నీ కూడా చూడండి మూడు వాక్యాలు మూడు పదాలు విషీదంతం దుఃఖం విశేషముగా సీదంతం దుఃఖిస్తున్నాడు వి అనే పదాన్ని విశేషముగా అంటే గొక్కతి పోవ గొక్క గొ గొక్కతి పోవని ఏడ్ పిల్లలు అలాగే అశ్రుపూర్ణాకులే క్షణం కళ్ళని కూడా నీళ్లు నిండిపోయాయి ఉమిగి వచ్చేస్తున్నాయి నీళ్లు కృపయా విష్ణం జాలితో హృదయంతో కరిగిపోతుంది అసలు ఈ పదాలన్నీ కూడా అర్జునులో ఎప్పుడు ఇందులోంచి నేను బయటపడతాను అసలు అనేటటువంటి ఒక భావానికి అంటే మోక్ష విద్యకి కావలసినటువంటి ఎలిజిబిలిటీ అర్జునులో స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ ఈ పదాలు మనకి లభించడం మూలంగా తర్వాత ఇందాక నీలకంఠయ్యలో కూడా మధుసూదన అనే పదానికి దుష్టును సంహరించేవాడు అంచేత కృష్ణ పరమాత్మ నీ కురాలని అర్జునుడి నిమిత్తంగా వేసుకుని ఏ సంహరిస్తాడే నువ్వు కంగారు అంత సంతోషంలో ఉండగా ఎక్స్ట్రీలోకి వెళ్ళక నువ్వు అన్నట్టుగా అతను చెప్తున్నట్టుగా తర్వాత క్లైబ్యం అనే మాట మనం తర్వాత చూసామండి కొత్త క్లైబ్యం పార్థ క్లైబత్వం అంటే నభోసత్వం అని చెప్పినాం దానికి వెంటనే రిఫరెన్స్కి నేను చెప్పినట్టు విరాట పర్వంలో బృహన్నలు గాను ఎన్నో వేసే కదయ్యా వేషం ఇంకా అది ఇంకా వదిలిపెట్టలేదు ఏమిటిం గాను ఆరు నెలలు అవుతుంది ఇప్పటికీ పర్వం అయిపోయి అంటే వాళ్ళు బయట పదమూడేళ్ళు అజ్ఞాతవాసం అయిపోయి ఈ యుద్ధం ఐదు ఐదారు నెలలు పట్టిందండి మొత్తం యుద్ధానికి అంటే వాడు కబురు వాడు అప్పుడే మూడు నాలుగు సంధులు జరిగాయి మొట్టమొదటి ద్రుపద మహారాజు యొక్క పురోహితుడు కబురు పంపిస్తారు పాండవులు దానికి ప్రత్యామ్నాయంగా దానికి సంజయుడు మళ్ళీ వీడు పంపిస్తారు తర్వాత కృష్ణ పరమాత్మ రావడం జరుగుతుంది ఇలా ఈ మూడు సంధి ప్రయత్నాలు చేసి తర్వాత ఇంకా ఇంతట్లో సై యుద్ధ ప్రయత్నాలు చేసుకుంటూ సైన్యాన్ని సేకరించి అంత సుమారు ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ మంత్స్ పట్టిందండి ఈ ఐదు నెలల్లోనూ ఇంతట్లో ఇక్కడ అర్జునుడికి క్లైబ్యం అనే మాట ఆ ఐదు నెలలైనా ఇంకా ఇంకా వాసులు పోలేదా అని ఒక అర్థండి ఈ ముడి సపనహాస్తారు ఏం రాశారంటే ఏమైనా నువ్వు శంకరుడితో యుద్ధం చేసేవయ్యా కిరాత కిరాత లోపల వచ్చే శివుడితోటి ఆ శివుడితోటి యుద్ధం చేసినటువంటి వాడి క్లీవత్వం ఊహించగలవా ఎవరైనా ఇదేమంటే ఇలా ఎలా దిగిసారిపోతున్నావు నువ్వు అని అంటే ఒకసారి ఒలింపిక్కి వెళ్ళినటువంటి వాడు చిన్నపిల్లలతో పర్యటన పడిపోయాడు అనుకోండి ఎలా ఉంటుంది అలా ఉంటుంది అని ఒక అర్థంతో చెప్పారండి తర్వాత ఇంకో పదం అండి ఇక్కడ ఇంకో మూడు పదాలు వచ్చారండి ఇంత ఇంతకీ ఏమిటంటే నువ్వు చేస్తున్నది రెండో శ్లోకం చూడండి కొత్త స్వా విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున ఈమెంటేంటే ఇప్పుడు నువ్వు యుద్ధానికి దూరం అవుతున్నావు పరాంగ్ముఖుడు అయ్యో యుద్ధం అంటే విముఖత యుద్ధం చేయడానికి విముఖతత్వం వచ్చింది నీకు ఇప్పుడు నేను ఎందుకు వచ్చింది నేను అనలైజ్ చేసుకుంటున్నానయ్యా అని కృష్ణ పరమాత్మ అంటున్నాడండి నీకు మోక్షం కావాలని నేను నిజంగా వచ్చేసిందా అంటే ఇంక యుద్ధంతో నా ప్రమే నాకు మోక్షం కావాలంటే మోక్షం విద్య నేర్పు నాకు ఇవన్నీ వద్దు ఇంక యుద్ధంలో వాళ్ళని చంపడం వీళ్ళని చంపడం ఎందుకు కాదు నువ్వు దానికి యోగ్యం ఇంకా ఆ స్థాయికి రాలేదు ఇంకా ఏం చేత అనార్య దుష్టం అన్నమాట వాడి రెండో శ్లోకం చూసుకోండి అనార్య దుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అనార్యష్టం ఆర్యుడు మెచ్చుకునేటటువంటి పని ఇది నీకు ఇచ్చినటువంటి నీ స్వధర్మం యుద్ధం చేయడం నువ్వు చేయనంటావు అప్పుడు ఏ మన ధర్మశాస్త్రాలు ఎక్కడైనా సరే క్షత్రుడైనటువంటి వాడు యుద్ధరంగంలోకి వచ్చి వెళ్ళిపోవచ్చు ఉందా చెప్పు లేదు అంటే నీకు మోక్షానికి ఇది నువ్వు నువ్వు చెప్పినటువంటి కారణం దీనివల్ల నీకు మోక్షం రాదు పో నాకు స్వర్గం వస్తున్నామో లేదు అస్వర్గ్యం ఇది స్వర్గం కూడా నువ్వు యుద్ధానికి విముఖత ఏదైతే నువ్వు చూపిస్తున్నావు దీనివల్ల నీ స్వర్గం కూడా రాదు గుర్తికోవచ్చు నా నేను చెప్తున్నాను ఎక్కితంటే అక్కడ నీకు నువ్వు చెప్పినటువంటి మాట దీనివల్ల ఏమిటి లాభం నీకు నీకు అది కూడా సిద్ధించదు ఏమైనా కీర్తి వస్తుంది వాళ్ళంతా చంపకూడదు వదిలేశాడు మహా ద్వారీదే ఈ మధ్య జ్ఞాపకం లేదు లేదు ఐదారు ఏళ్ళ క్రితం అండి రష్యాలో ఎవరో కేసు పెట్టారు శ్రీకృష్ణ పరమాత్మ మీద ఏమిటంటే మహాభారత యుద్ధంలో ఎంతమంది చని చనిపోవడానికి కారకుడు ఎవరంటే కృష్ణ పరమాత్మ అతను పరమాత్మ అంటాం ఏమండి అందుచేత భగవద్గీతని బ్యాన్ చేయండి అంటే రష్యాలో ఒక ఉద్యమం లాంటిది ప్రారంభించాడండి అతను అంటే యుద్ధం అవ్వడానికి కారకుడు ఎవరంటే కృష్ణ పరమాత్మ అది కానీ ఏ కాంటెస్ట్లో యుద్ధం చేయమన్నాడు ఎవరిని యుద్ధం చేయమన్నాడు అంచేత నువ్వు ఇక్కడికి వేళ యుద్ధం చేయకూడపోతే నీకు దీనివల్ల కీర్తి వస్తుంది అనుకుంటున్నాము ఇంతమంది చం చంపకుండా వదిలేసాం అనే భావంతో నీగానే వస్తుంది అనుకుంటున్నాము నీ బంధువులను రక్షించాలనుకుంటున్నాము నీ గురువులను రక్షించాలనుకుంటున్నాము నీకేమీ కాదు దీనివల్ల నీ కీర్తి కూడా పో అని మూడు మాట మోక్షం రాదు స్వర్గం రాదు కీర్తి కూడా రాదు నీకు గుర్తికో ఈ లోకంలో అంటే ఈ లోకంలో కీర్తి కావాలి పై లోకంలో స్వర్గం కావాలి అది కూడా దాటి పెడితే మోక్షం నీకు మూడు కూడా రావా నువ్వు ఏదో ఒక్క పని తోటి అని ఇక్కడ మా చక్కగా ఇందులో వ్యాఖ్యానం తీసుకొచ్చారండి తర్వాత అసలు ఇంకో వీటన్నిటి మించి ఇంకోటి నీకు ఏం వస్తుందో తెలిసినా ఇవి రావు కరెక్ట్ ఏం వస్తుందో తెలిసినా నీకు పాపం వస్తుంది మొదటి అదిటండి నీకు పుణ్యం రావడం పక్కన వీళ్ళు చంపకపోతే కానీ పాపం వస్తుంది ఆ మాట భాష్యోత్కర్ష దీపిక అనే దాంట్లో వారు రాశారండి ఇంకా తర్వాత ఈ మూడో శ్లోకంలోనే ఇంకా అంటే చక్కగా వీళ్ళు వ్యాఖ్యాతలు భలే బంధుత్వాలు పట్టుకొస్తారండి పార్థాన్ని పదం ఆడేడండి క్లైబ్యం ఆత్మగమః పార్థ అని ఉంది ఓ పార్థుడా నువ్వు ఈ క్లైబత్వాన్ని పొందడం చాలా యోగ్యంగా లేదయ్యా ఇక్కడ పార్థ అని మాత్రం పార్థ అంటే ఎలా వచ్చిందో పదం ఎలా వచ్చిందంటే పురథ అంటే కుంతీదేవి అండి కుంతీదేవి అంటే కుంతీదేవి యొక్క సంతానం అయినటువంటి వాడు పార్థ పార్థుడు ఏంటంటే కుంతీదేవి అనడంతో శ్రీకృష్ణుడు మేన మేనత్త కూడా అవుతుంది నువ్వు నా మేనత్త కొడుకువి గుర్తెట్టుకో మా ఇంట్లో ఎవరికి యుద్ధం చూసి పారిపోవడం అలవాట్లేదు అర్జున నీకెక్కడి నుంచి వచ్చింది ఇది ఎక్కడిని వచ్చినా నీకు లక్షణం అని ఒక అర్థం అండి రెండోది కుంతీదేవి కూడా డైరెక్ట్గా ఎలా వచ్చింది ఆవిడ ఏడాది కాలం తపస్సు చేసిందండి ఇంద్రుడి గురించి మిగతా వాళ్ళ గురించి తపస్సు చేయాలండి అర్జునుడు పుట్టే ముందరు మాత్రం ఆవిడ ఇంద్రుడి గురించి ఏడాది కాలం ఉపవాసాలు చేసింది అండి తపస్సు చేసింది కావాలని అప్పుడు ఇంద్రుడు ప్రత్యక్షం అయితే నాకు నీ ద్వారా సంతానం కావాలి నీ మంత్రం ద్వారా సంతానం కావాలి అని కోరుకున్నటండి అంటే మహేంద్రుడంటే ఎంత బలవంతుడు ఎంత పరాక్రమవంతుడు ఎంత బాహుబలి అటువంటి వాడు అతని చేత అతని ద్వారా అతని అనుగ్రహంతో పుట్టినటువంటి వాడు నీకే ఇది ఈయన పోసకం పొసగనివి మాట ఇది ఇన్ని విషయాలు చెప్పడానికి ఒక్క పార్థ అనే మాటలో చెప్పుకొచ్చేటండి అది ఇందులో చెప్పాను కదా అందులో నా మేనత్త కొడుకు మా ఇంటి ఎవరికి లేదు యుద్ధం చేసి పారిపోవడం నీకు ఎక్కడ వచ్చింది నీకు రక్త సంబంధం ఉంది నీకు నవ్వును అని అలా ఉంది అదే మాటలో పరంతప అనే మాటకు గొప్ప అర్థం తీసుకొచ్చారండి ఈ పరంతప అనేటండి చాలా పదం పరులను చేయువాడ ఇక్కడ పరులు అంటే ఎవరు అని మాటకు అర్థం తీసుకొచ్చారండి అంటే తాను కాకుండా మిగతావాళ్ళు అంటే మామూలు అర్థం ఏంటంటే శత్రువుల్ని తప్పింపచేసేవాడ యుద్ధం నుండి పరితే నీ ఎదుర్కొని ఎవరు నుంచోలేరు అది కాదండి ఇప్పుడు మేమందరం కూడా నీకు పరాయి వాళ్ళం అయిపోయాం కదా నువ్వు యుద్ధం చేయనన్నావు ఇప్పుడు యుద్ధం చేయకపోవడం మూలాన్ని యుద్ధం చేయను అని అండ మూలంగా మేమందరం బాధపడాల్సి వస్తుంది నీ మూలాన్ని మేము కూడా నీకు పరాయవాళ్ళం ఇప్పుడు ఇంకేతా యుద్ధం కోసం వచ్చాం మేము అందులోనూ యుద్ధం చేస్తాము అందులో నువ్వు కూడా నాతో వచ్చావు అంతే నువ్వు యుద్ధం చేయను మొట్టమొదటి ఇంటిదే చెప్పేసి ఉంటే ఆ తగ్గ వేరుగా ఉండేది యుద్ధం చేస్తాను వచ్చి ఇప్పుడు నువ్వు చేయను అనే మాట పరం తప అంటే పరం అంటే శత్రువుడే కాదండి ఇక్కడ పరులు అంటే నీకంటే భిన్నమైన వాడు నీ పార్టీలో వాళ్ళు కూడా నువ్వు తాపాన్ని కలిగిస్తున్నావు ఏంటి మాట అసలు ఇలాగే నువ్వు మాట్లాడడం అని ఒక అర్థం అంటే రెండో దాంట్లో ఇందులో నాలుగో పదం నాలుగో శ్లోకం తీసుకుంటే కథం భీష్మ మహంసంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతి పూజార్హ పరిశోధన అని చెప్పున్నామండి ఇషు అంటే బాణాలు భీష్మాచార్యులు ద్రోణాచార్యులు వాళ్లతోటి ఎదురు తిరిగి మాట్లాడడం మా జన్మలో ఎప్పుడైనా ఎదురుగుమా అవసరా ఎదురు మాట్లాడలేదు నేను వీళ్ళు భీష్మాచార్యుల వారికి ద్రోణాచార్యుల వరకు కృపాచార్యుల వారికి పాండవులు ఎప్పుడు కూడా ధిక్కరించడం కానీ అసభ్యంగా ప్రవర్తించడం కానీ నిర్లక్ష్యంగా వాళ్ళ చూడడం కానీ ఏవో చేయలేదు అండి వాడు నిత్యం మేము పూజ చేయవలసినటువంటి నీరు వాళ్ళు పూజ చేయడం పక్కన బాణాలతో కొట్టినప్పుడు వాళ్ళని అంటే అసలు వాక్కలహేమే అయోగ్యమైనటువంటిది ఇంక బాణాలతో యుద్ధం ఎలాగయ్యా ఇది అంటూ ఒక అర్థం చెప్పుకొచ్చారండి తర్వాత ఇంక రెండో ఐదో శ్లోకం దగ్గర వచ్చేప్పటికి గురువున హాహి మహానుభావాన్ శ్రేయో భోక్తం హత్వార్థకాంస్థురూని హైవ భుంజీయ భోగాన్ రుధి ప్రదిగ్ధాన్ ఈ రక్తపు కూడుని తినడం గంట భిక్షాటం చేసుకోవడం మీరు అని ఆ మాట అన్న చెప్పున్నాం మనం ఇక్కడ ఇక్కడేం చెప్తున్నారంటేనండి వాళ్ళు ఎటువంటి వాళ్ళయ్యా గురువులు ట్యూషన్ టీచర్స్ కాదు వాళ్ళు వాళ్ళటండి వాళ్ళకి చెప్పిన ఒక వాళ్ళ పదం అండి శ్రుతశీల వేద అధ్యయన తత్పరులు వాళ్ళు శ్రుతం నిత్యం కూడా ధర్మశాస్త్రాలు విండం శృతం అంటే విన్నామండి శృతి అనే మాట అదే అంటే గురువులు అంతగా పూజలు మహర్షులు అనేక మంది వచ్చేవారు హస్తాపరణ సభకి వాళ్ళందరూ ఏ మంచి మాట చెప్తారు ఆ త్రియ మహర్షి లాంటి వాళ్ళు ఎంతమందో ఎంతమందో వచ్చారు రాజ్యసభకి వీళ్ళు దుర్యోధనం పుట్టిన తర్వాత ఏనాటి కణవ మహర్షి అక్కడ దగ్గర ఉన్నటువంటి భరతుడు పరిపాలన చేసినటువంటి ప్రదేశం అది కణవ మహర్షి సామాన్యుదండి ఆయన ద్రష్ట అటువంటి వాళ్ళందరూ ఏం చెప్తారా ఏం చెప్తారా ఒక్క పెట్టుకుని ఉంటారు అండి మహర్షులు ఇప్పుడు ఉదాహరణ దశరథి విశ్వామిత్రుడు వస్తే ఎలా ఉంటుందని సభలో అలాగ ఉండేది అలాంటి అలాంటివి వచ్చిన మిగతా రాజు భీష్ముడు అంత కూడా అలాంటి మహానుభావులు వస్తే కళ్ళ కత్తుకునే కాళ్ళు కడిగి నిత్యమే చదువుకున్నాయి వాడు ఏం చెప్తారా ఏం చెప్తారని ఒక పవిత్రమైనటువంటి స్వభావం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ శీలం ఏటువంటి దసరా వీలైతే చూపించడానికి వీలు లేనటువంటి దోషం లేనటువంటి జీవితాలు వాళ్ళది నిత్యము వేదాధ్యయనం ఇంకా ఈ వాక్యానికి ఇంకా అర్థం అంతరార్థం ఏమిటై ఉంటుంది ఇంకా దీని ఈ మంత్రానికి అర్థ అంతరార్థం ఏమిటై ఉంటుంది ఈ బీజాక్షరాలు ఏమైనా ఇంకా ఇంకా మనకి తెలియని అర్థాలు ఏమైనా వాటి మీదే వాళ్ళ నిత్యం వాళ్ళ తపనంతాటండి అదిటండి అది వాళ్ళ గురువులు అంటే మామూలుగా గురువు అనే పదానికి మంత్ర దీక్ష ఇచ్చినటువంటి వాళ్ళని గురువులు అంటారు వీళ్ళు అలాంటి వాళ్ళే ద్రోణాచార్యులు వారు సామాన్యురా మనం చెప్పున్నామండి ఇందులో రుద్రభాష్యంలో పదిహేను సెకన్లు ఇరవై సెకండ్ల సమయంలో ద్రోణాచార్యులు మోక్షాన్ని పొందగలిగాడు ఇరవై సెకండ్లు నిమిషం లేదు నిమిషం టైం లేదు అతనికి నేను సన్యాసం చేస్తున్నాను అన్నాడు అంతే ఆ పరిగెట్టుకు వస్తున్నాడు దుష్ట జీవుడు కత్తిచ్చుకుని ఎవరు ఆపరేపుతున్నాడు అర్జునుడు అక్కడ మానవ మహాంతం పదం అయ్యి చెప్పుకున్నావు అండి సంపదు మా పెద్ద ఆయన సంపక పెద్ద ఆయన సంపక నరుస్తున్నాడు అర్జునుడు వచ్చాడు వేసిస్తాడు ఈ డబ్బుగా అవుతున్నాడే శరీరం దాటి వెళ్ళిపోయాడండి ఆయన ఎంత సాధన చేస్తుండాలండి అసలు పదిహేను సెకండ్లో నా ప్రాణం ఒక్కబెడితే మనకి కలిసి ఒక వర్షం సేపు ఒక్కబెట్టుకోగలం ఎవరైనా మామూలు గట్టిగా సాధన చేసుకుంటే అంత ఇంపాసిబుల్ ఏం కాదు పది సెకండ్లో ప్రాణం పోదు కలిపి పోయింది అక్కడ పోగొట్టుకున్నాడు ఆయన వదిలేసాడు ఆయన అలాంటి వాడయ్యా ఇంకోటండి అక్కడే ఇందులోనే అర్థకామాన్ ఈ అర్థం ఎవ్వరికీ తోచదండి భాష్యకారులు తప్ప ఏంటి దీనివల్ల అర్థకామం అంటే ధర్మార్థకామములో అర్థము కామము ఈ అర్థమే చెప్పుకున్నాం మనం అది కాదు అండి అది కూడా ఇంకో అర్థం కూడా ఉందిటండి చాలా బాగా చెప్పారు ఇది సందర్భంలో భీష్ముడు ధర్మరాజుతో ఏదో సందర్భంలో అన్నట్లండి అది వాక్యం వినాలండి అర్థకామం అంటే మామూలు మనం ధర్మార్థమలో అర్థము కామ అర్థం అంటే డబ్బు కావచ్చు వెల్త్ ఎనీ టైప్ ఆఫ్ వెల్త్ అంటే మన పశు సా పశు సంపద ఉండొచ్చు పాడి ఉండచ్చు లేదా భూమి ఉండొచ్చు లేదా ఇంకోటి ఉండొచ్చు ఏదో ఉండదు రకరకాలు ఉండొచ్చు ఇది అర్థంగా తీసుకుంటామండి కామం అంటే మన కోరికలు రకరకాల నాకు ఫ్రిజ్ కావాలి ఇంకోటి కావాలి ఇంకోటి చాప్టర్ కావాలి ఇంకోటి కావాలి ఏ రకరకాలు కోరుకుంటూ ఉంటాం కాదండి ఏంటంటే మాకు ఇక్కడ బొందర భీష్ముడు అన్న మాట చెప్తానండి అర్థస్య పురుషో దాసో దాసస్వర్థో నకస్యితు ఇది సత్యం మహారాజా బంధోస్మి అర్థేన కౌరవై ధర్మరాజు ఎప్పుడూ అడిగేటండి తాత నువ్వు అవతల పక్కనే ఉంటావు మా పక్క కూడా మేము సమానమైన వాళ్ళమే కదా మా పక్కకు వచ్చేసేయచ్చు కదా నువ్వు మా పక్కకు వస్తే యుద్ధం ఉండదు ఇంకా యుద్ధం అవ్వదు దుర్యోధం సాహసించగలడా భీష్ముడి అవతల పక్కన పెట్టి అసలు యుద్ధం చేయడానికి ఇంపాసిబుల్ అది అయినా ఎందుకు నువ్వు రావటం లేదు అని ఓ సందర్భం ఎప్పుడు అడిగితే అప్పుడు భీష్ముడు చెప్పేటండి అబ్బాయి ధర్మరాజా ఈ విషయం పెట్టుకో అర్థస్య పురుషో దాస పురుష ప్రతి జీవి ప్రతి మనుషుడు కూడా డబ్బుకి దాసుడయ్యా డబ్బుకి దాసోహం అంటుంటాను కదండి డబ్బుకి లోకం దాసోహం అంటుంటా అలాగా ప్రతి మనిషి కూడా డబ్బుకి దాసుడు డబ్బు అంటే క్యాష్ అనే కదా చెప్పిన వెల్త్ అయితే తప్ప గట్టిగా నేను సాధన చేస్తాను యోగ సాధన చేస్తాను నాకు డబ్బు అక్కర్లేదు అని వాడు దాసస్వర్థో నకశిద్ధితో డబ్బు ఎవరికైనా దాసుడైందా డబ్బు ఎవరికైనా లోబడి ఉందా ప్రతి వాడు డబ్బుకి లోబడి ఉన్నాడు కానీ డబ్బు మాత్రం ఎవరికి లోబడి ఉండదా అది చివరికి ఇది సత్యం ధర్మరాజ మరి నా సంగతి ఏంటి నేను ఆ డబ్బు చేత ఆక్రమించబడ్డాను ఆ చేత బంధించబడ్డాను నేను కౌరువుల చేత ఈ డబ్బు అనే రాజ్యము అనేట ఒక ఐశ్వర్యం ఉంది ఇక్కడ నేను చిన్నప్పుడు వాగ్దానం చేశాను హస్తినాపుర సామ్రాజ్యాన్ని పరిపాలిస్తాను అది అది రకమైనటువంటి ఐశ్వర్యం అది దానికి కట్టుబడిపోయి ఉన్నాను బంధుస్మి అర్థేనా కౌరవై కౌరవులను ఎలా బంధించేశారంటే ఇక నువ్వే మహానుభావుడు మీదే పెద్దవాడు నన్ను పైన కూర్చోబెట్టేశారు అంతే మెంటారనో అలాంటిదో పెద్దవాదం ఏదో వేసేశారు కూర్చోబెట్టేశారు చీఫ్ అడ్వైజర్ లాగా పవర్స్ ఎవరు ఇచ్చేసారు దానికి కట్టుబడిపోయాడు అంతే అతను అని ఆ రకంగా చెప్తాడండి చెప్తూ ఇద్దరు కూడా అంతూ అక్కడ అంటాడు నేను కూడా డబ్బు కొనేసేరయ్యా కౌరవులు మమ్మల్ని నన్ను ద్రోణాచార్యని కూడా ఇంకా కృపాచార్యం వెనక ఫాలోవర్ అనుకోండి మా ఇద్దరిని అర్థ విక్రీతులం డబ్బిచ్చి కొనేసేరే మమ్మల్ని అంతే మేము దీని పక్క రాలేమయ్యా అని చెప్పేటండి అదే సందర్భంలో ఇక్కడ ఈ అర్థకామ అనే దానికండి ఇక్కడ వస్తుందండి ఇక్కడ చూడండి కిందండి గురువులుట శిష్యుడికి అంటే ప్రేమించే శిష్యుడు గురువుని ప్రేమించే శిష్యుడు లభించినప్పుడు గురువు కూడా అంతకంతా శిష్యుని ప్రేమిస్తాడండి తాను జీవితంలో తాను ఎంత నేర్చుకున్నాడు అరవై ఏళ్ళు మన లైఫ్ టైం లెక్క అరవై డెబ్భై ఏళ్ళు శ్రమపడి నేర్చుకున్నటువంటి ఇప్పుడు వెంటనే గబగబా గబగబా చెప్పేద్దాం అడికి అనుకుంటూ ఉంటాడు ఆ మాట ఇక్కడ ఒకటి వచ్చారండి ధర్మాది పురుషార్థాన్ శిష్యేభ్య ఇక్కడ అర్థ అంటే మాట ఏంటంటే పురుషార్థములు ఏమేమిటి ధర్మము మొదలు అంటే ధర్మార్థ కామ మోక్షం అన్నింటినీ కూడా ఒక అర్థం ఉంటే అంటే ఈ అర్థం అర్థ అర్థం ధర్మార్థాల్లో రెండు అర్థం కాదండి ఇక్కడ అర్థం అనే మాట ఏమిటంటే విషయము తెలిసిన విషయం ఏదైనా సరే జ్ఞానం దాన్ని ఏమేమిటివి ధర్మార్థి పురుషార్థాన్ని ఎవరికి శిష్యేభ్య శిష్యుల కోసం వాళ్ళు కామయంతి ఎప్పుడు చెప్పేద్దామా ఎప్పుడు చెప్పేదా బోధయంతి పాఠం చెప్పడం అంటే జ్ఞానం అంతని అందించుట అదే మా గురువులు ద్రోణాచార్య వారికి ఎప్పుడు చెప్పేద్దాం అర్జునికి అస్త్రాలు ఎప్పుడు నేర్పేద్దాం అని కూడా కూర్చునేటండి ఆయన యుద్ధం అవుతుండగా ఒక మాట అంటాడండి అర్జున నన్ను ఎక్కడంటే ఆ వేళ సైన్ ధం నన్ను ఓడించకుండగా నువ్వు ఎలా వెళ్ళిపోతున్నావు పొద్దున ఆరింటికి యుద్ధం స్టార్ట్ అయ్యింది ఈ గొమ్మలో కూర్చున్నాడు ఈయన కృష్ణ పరమాత్మ తీసుకెళ్ళడం తీసేవాడు ఆయన ఎదురుకుండా ద్రోణాచారి ఎదురయ్యాడు ఇవన్నీ చెప్పినా అండి చక్రవ్యూహం పద్మ నిమిషాలు ఎలా ఉంటాయో అవి కూడా డయాగ్రమేస్ చెప్పున్నాం మనం అలా ఆ సమయంలో కూర్చున్నాడు అర్జున్ రెండు నిమిషాలు వేసాడు పుష్నాడు ఇది వేస్ట్ అయ్యా నువ్వు ఆయన సంపవు ఆయన నేను సంపడు సరదా ఇద్దరు ఆడుకుని క్యారమ్బోర్డు ఆడుకుంటూ ఉంటుంది ఇద్దరు ఉంటాను ఇక్కడ వేస్ట్ నీకు సాయంకాలం టైం అయిపోతుంది వెళ్ళిపోతా ఇక్కడి నుంచి ఆయన పక్క నుంచి అప్పుడు ద్రోణాచార్యులు అంటారండి అందు ముందర ఏమన్నా అంటే నన్ను ఓడించే ఓ నా శిష్యుడి వాళ్ళని ఓడిపోయా నాకు ఘనత వస్తుంది ద్రోణాచార్యులు వారు అర్జునుడితోటి అంటారు అర్జున నన్ను నువ్వు ఓడిస్తే ఎస్ పుత్రాది పరాజయం శిష్యాది ఛేద్ పరాజయం కొడుకు చేతిలో ఓడిపోయినట్టు కోరుకోవాలి శిష్యుడి చేతిలో ఓడిపో ఆ కీర్తి నాకు వస్తున్నాయా రాదు నేను నిన్ను ఓడించాను అనుకో ఎస్ ఇంకా నా దగ్గర ఇంకా అంత ఇంకా తా ఇంత వయసు వచ్చినా శత్రుడు యుద్ధం చేసేటట్టు నాకు శక్తి ఇంకా ఉంది నాకు అప్పుడు సంతోషం కలుగుతాం ఎలా అయినా నాదే విజయం అయ్యా అంటాడు అప్పుడు అర్జునుడు అంటాడండి గురుగారు ఆయన శత్రువుని ఓడించకుండా నువ్వు ఎలా వెళ్ళిపోతావు అని అంటాడు ద్రోణాచార్యుడు నాకు మీరు శిశు శత్రువు అయితే కదా మిమ్మల్ని ఓడించడం ఓడించపోవడం కోసా ఇంకోటి మిమ్మల్ని ఓడించాలి లోకాల ఎవరు మిమ్మల్ని ఓడించలేరు సార్ నేను యుద్ధం చేయాలా చెయ్యక్కర్ నేను నిర్ణయించుకోవాలి మీతో యుద్ధం చేయదలుచుకోవాలని నేను వెళ్ళిపోతున్నాను అంటాడు అది వెళ్ళిపోవడం మామూలుగా అయితే యుద్ధంలో ఓడిపోంటాడు నడ్డి చూపించారని కానీ అక్కడ ఏంటంటే గురు శిష్యు సంబంధం అక్కడ ఉన్నది అదికండి అర్థకామా అనే మాట హత్వ అర్థకామ ఇలాంటి గురువులని హత్వ చంపి అంటే ఎప్పుడు పాఠం చెప్దామా ఎప్పుడు పాఠం చెప్దామా అని పాపం అనుక్షణం ఎదురు నాకు అలాంటి మా గురువులు లభించారని రామస్మ ఘనపాటి గారు డొంగరే శాస్త్రి గారు నిత్యం వాళ్ళని వాటి గురువు లభించడం ఎంతో జన్మంతో సుహూర్తం తర్వాత ఇంకోటి ఇక్కడ గురువుని అహత్వా గురువుని చంపడం చంపకపోవడం అని వస్తుంది కదండీ వేదంలో ఒక వాక్యం ఉందిటండి ఇది అర్జునుడు చదువుకున్నాడు ఆ వాక్యం తస్మాత్ బ్రాహ్మణ ఎనాపగురేత ననిహన్యాన్న లోహితం కుర్యాత్ ఏతావత్ ఆహ్యేన సాభవతి అని వాక్యం ఉందిటండి యుద్ధంలో యుద్ధే కాదు జీవిత జీవితకాలంలో ఎప్పుడు కూడా తస్మాత్ అద్ బ్రాహ్మణ ఎనాపగురేత అక్కడ చతుర్దేవి భక్తున ద్వితీయార్థం చెప్తారండి అంటే బ్రాహ్మణుడు ఎప్పుడు జీవితకాలంలో ఎప్పుడు నిందించకూడదు తిట్టకూడదు తిట్టడమే కాదు ననిహన్యాదు ద్రోహం చేసినా సరే ననిహన్యాదు వాడిని కొట్టకూడదు చంపకూడదు నా ఇంకోటి నా లోహితం కురియాదు వాడు ఒళ్ళు ఎరుపు చూడకూడదు అంటే రక్తం క అంటే మనకి లోహితం అంటే ఎరుపు అంటే వాడు ఒంటి మీద ఎరుపు రాకూడదు అంటే వాడు వాటి రక్తం మనం కళ్ళ చూడకూడదు అంటే వాడిని కొట్టకూడదు తిట్టకూడదు రక్తం చూడకూడదు వస్తే ఏమైపోతున్నాయా ఏ తావత్యేనస భవతి మహాపాపం అయిపోతున్నాయా నీకు అని ఇలాంటి వాక్యాలు చదువుకోవడంతో ఇప్పుడు నేను గుర్తుకొస్తున్నాయండి కూడా ఎదురుగొని ద్రోణాచారి ద్రోణ భీష్మ ద్రోణ ప్రముఖత పెట్టాడంటే పట్టుకెళ్ళి రథాన్ని ఎక్కడ పెట్టాలో అక్కడ పట్టుకెళ్ళి పెట్టాడు నువ్వు చెప్పు నీ మైండ్ సెట్ ఎలా ఉంటుందో అన్నట్టుగా అని ఇవన్నీ జ్ఞాపం చేస్తే ఇది పరమార్థప్రభ అనేటటువంటి వ్యాఖ్యానంలో ఇచ్చినటువంటి గొప్ప వాక్యం అండి అంటే మనకి ఒక పదానికి వెనకాల ఎలా ఎలాగ వాడు చెప్పుకుంటూ వస్తున్నారు అలాగే కార్పణ్యం అనే మాటకి ఇంతక దైన్యం అనే మాట వస్తుందండి ఇది కాకుండా ఇంకొక మాట ఏం చెప్పారంటే శిష్య మామూలుగాట గురు సువారు రాశారు నా పుత్రాయ అశిష్యాయ ప్రబ్రూయా ఈ మోక్ష శాస్త్రాన్ని ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పకూడదు కొడుక్కి తండ్రి పాఠం చెప్పుకోవాలి వాడికి తండ్రి ఇంటూ పిల్లడికి చెప్పకపోతే వచ్చిన తండ్రి విద్య వచ్చిన తండ్రి పిల్లలకి పాడని చెప్పి ఎవరు చెప్తారు చెప్పుకోవాలి విలువడైతే అశిష్యాయ నృయా నేను నీ శిష్యుణ్ణి అని అవడు అనకపోతే వాడి మోక్షం ఇచ్చి చెప్పద్దుటండి అందుకోసం ఇక్కడ అర్జునుడు శిష్య స్నేహం నేను నీ శిష్యుని అయ్యా అని డిక్లేర్ చేశాడు ఆయన అనే ప్రయాణ అందుకున్నాడు ఆయన అప్పుడే గురుత్వం స్టార్ట్ అయిందండి ఇది బురుసు వారు మాట రాశారండి ఇది కాకుండా ఇంకా మిగతా చూడండి అసలుట యుద్ధం యొక్క గొప్పదనం ఏమిటో కృష్ణ పరమాత్మ వాడు చెప్పిందంటూ వస్తుందండి ద్వాదిమౌ పురుషౌ లోకే సూర్యమండల భేదినవు పరి పరివ్రాడ్ యోగయుక్త రణే చాభిముఖో హత మామూలుగా సంపూర్ణముగా వేదాధ్యయనం చేసి మనకి ఇది వాక్యం గురించి చాలా వివరంగా చెప్పుకున్నామండి ఎక్కడంటే మహానారాయణ ఉపనిషత్తులు చాలా పెద్ద పన్ను అది గంట ఉన్నారేపడుతుంది పారాయణం చేస్తుంటే ఆఖరి అనువాకంలో నేత అక్కడ చెప్పునండి అంటే ఆఖరిని అతను జీవితకాలం అంతా కూడా వేదం చదువుకుని వేదాధ్యయనం చేసి శాస్త్రాలు చదువుకుని ధర్మశాస్త్రాలు చదువుకుని ఎన్ని యాగాలు వేదాలు చెప్పబడ్డాయి అన్ని యాగాలు చేసుకుంటూ వెళ్ళిపోయి చివరికి అతనికి శరీరం ఇంకా జారిపోతుంది అని అతను గుర్తించగలిగే స్పృహలో ఉన్నాడు అతను ఆ స్థితిలో అతను సంపూర్ణంగా మొత్తం వైరాగ్యాన్ని శరీరం పెట్టుకుని శరీరమే యజ్ఞ స్వరూపంగా భావించుకుంటూ ఆత్మ యజమాన శ్రద్ధాపత్ని శరీరం యజ్ఞము రోవేదిలోమాని బరిహిర్వేద అని అక్కడ ఏ మంత్రంలో చెప్పినటువంటి శరీరం ఏ భాగానికి ఆ భాగం యజ్ఞ భాగాలుగా కనిపిస్తున్నాయి అతనికి అలాగ చేసినటువంటి ఇంకా అతనికి స్వార్థాన్ని మాట లేదు అసలు పరమాత్మతో సంధానం చేసేసుకున్నాడు అతను అటువంటి వాడు సూర్యమండల భేదినవు వాడి జీవుడు ఎక్కడెడతాడంటే ఈ సూర్యమండలాన్ని భేదించుకుని వెళ్ళిన తర్వాత అప్పుడు ఆ మోక్షాన్ని పెడతాడని ఒక వాక్యం ఉందండి అంత సాధన ఉండాలి అంటే కాలంలో ఒక్క క్షణం కాలం కూడా అవైదికమైనటువంటి కార్యక్రమాలు లేకుండా సంపూర్ణంగా వైదికమైనటువంటి కార్యక్రమంలో ఉంటూ వాడు వెళ్ళినటువంటి వాడు వాడి మోక్షస్థితి వస్తున్నాయా ఇంకొకడు ఉన్నాడయ్యా ఎవడయ్యా వాడు రణేచ అభిముఖోహత ఎదురు నిలబడి యుద్ధం చేస్తూ ప్రాణం వదిలేసినటువంటి వాడు వీరమరణం అంటుంటే స్వర్గం స్వర్గం కాదని ఇక్కడ మోక్షాన్ని పెడతాడు వాడు అని ఇక్కడ ఈ వాక్యం ఉంది ఇదయ్యా అని చెప్తూ మనకి మధుదం సరస్వతి ఏ వ్యాఖ్యానంలో చెప్పు వస్తారు అందుచేత నీకు మోక్షం కావాలనుకున్నావా నువ్వు సన్యాసం అయ్యి ఉండి ఉండాలి నువ్వు కాదు ఇప్పుడు ఎండోది ఏంటి నీకు అదిలాగే నువ్వు శిష్యుడే అన్నావు శిష్యుడైనా అడిగావో వెంటనే చెప్పి తీరతా నేను ఇది మోక్ష విద్య నీకు చెప్పబోతున్నాను నేను నువ్వు అన్నావు కనుక నేను నీ మోక్ష విద్య చెప్పబోతున్నాను అదండి తర్వాత ఇంకోటి అసలు ఇందులో మొట్టమొదటి అధ్యాయం అంతా కూడా అసలు ఆత్మగుణములు అంటే ఈ మోక్ష శాస్త్రం నేర్చుకోవడానికి ఏమేమి కండిషన్స్ ఉండాలట ఇవన్నీ ప్రతి వేదాంత శాస్త్రం మొట్టమొదటి పేజీలో రాస్తారు మొట్టమొదటి పేరాలు ఒరే అబ్బాయి నీకు మొత్తం కోరికలు తగ్గాయా ఇంకా అది కావాలి ఇది కావాలన్న భావన పోయిందా తన నీకు మోక్షం కావాలని కోరిక పెరిగిందా ఇలా కొన్ని నీ శరీరం మీద కంట్రోల్ ఉందా మైండ్ మీద కంట్రోల్ ఉందా ఇవన్నీ ఉంటే ఏమండి ఇవన్నీ మొత్తం వీటన్ని ఏమంటారంటే వీటిని వేదాంత ఏది పేరు ఉంది కరెక్ట్ జ్ఞాపకం ఒకటి ఇవన్నీ ఉండాలండి ఉదాహరణ ఏమిటంటే నిత్యా నిత్య వివేకము ఇది ఇది టెంపరీయా ఇది పెర్మన ఎటర్నల్ అంటే ప్రతి వస్తువు ఈవెంట్ అవుతుంటే దీని గురించి మనం బాధపడిపోవడానికి యోగ్యమైందా అయోగ్యమైందా ఈ వస్తువు మనకి ఏదో కొంటున్నాం ఇది కొనేటటువంటి వస్తువు ఇది ఎటర్నలా అని టెంపరీయా టెంపరీ వదిలిపడే దాని గురించి పట్టించుకోక అసలు అంటే మోక్షమే దృష్టి వాడు రెండోది ఐహిక ఫల భోగ విరాగం నాకు ఈ లోకంలో ఇంకా చాలు ఇంకా అనుభవించిన సుఖాలు చాలు నేను పొందవలసిన కీర్తిలో వచ్చేసాయి పొందవలసిన పదవులు వచ్చేసాయి నాకు అంతే ఇంకా నాకు దేని మీద కోరిక లేదు అని ఈ లోకానికి సంబంధించినటువంటి ఫలములు వాటి ద్వారా ఇంకా పొందబోయే సుఖాలు ఆ సుఖాల ద్వారా భోగాలు వాటి వైరాగ్యం వచ్చి ఉంటారండి అయితే ఇది కాకుండా ఈ ఈ ఈ లోకంలో లేదు కానీ స్వర్గంలో మాత్రం ఇంకా స్వర్గాలు ఇంకా కోరికలు ఉన్నాయని అన్నాడు అనుకోండి దాన్ని ఏమంటారంటే ఆముష్మిక అంటే అక్కడ ఇక్కడ ఈ లోకాలు అక్కడంటే స్వర్గలోకం అండి ఆముష్మిక ఫలభోగ అన్నా కాదా ఇంద్ర సభలో కూతురు ఉందండి ఇంత్ర సభలో ఆ కోరికే ఉండకూడదు అసలు ఇంద్రభోగాలు ఇంకా అనేక ఉంటాయి అక్కడ అవన్నీ కావాలి ఏమీ కోరుకో ఉండకూడదు అసలు తర్వాత నేనే దేహము దేహమే నేను అనే భావన కూడా వదిలేయాలంట నేను దేహం కాదు దేహభావన ఉండకూడదు దేహాత్మ భావన ఉండకూడదు నేనే దేహం అని భావం అది ఎప్పుడో కలుగుతుందండి ఉదాహరణకి పన్ను పోటొస్తుంది అనుకోండి విపరీతమైన పన్ను పోటు డాక్టర్ ఏమంటాడు ఎవరి నీకు పన్ను పుచ్చిపోయిందండి తీసేయాలని అంటాడు ఇప్పుడు ఆ పన్ను బాధ తట్టుకోలేక నా పన్ను తీసేయమని చెప్తాం మనం వాడు పీకేస్తాడు శిష ఇచ్చేసి ఇప్పుడు ఇంతవరకు నీది నీది అనుకున్నటువంటి శరీరాన్ని ఒక భాగాన్ని నువ్వు తీసేమి అడుగుతున్నావా లేదా తట్టుకోలేక అలాగా ఎప్పుడు ఈ శరీరం శరీరంతో నీకు బాధ పెడుతున్నాయి అది జ్ఞాపక ఉంచుకో అప్పుడు ఎప్పుడు వెళ్ళిపోదామా ఎప్పుడు వెళ్ళిపోదామా అనే భావం కలుగుతుంది దుర్యోధనటికండి భీష్ముడు హర్షపిస్తాడు దుర్యోధన నువ్వు ఎంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావు చాలా అధర్మంగా ప్రవర్తిస్తున్నావు దీనివల్ల నువ్వు ఆఖరి క్షణాల్లో మృత్యుదేవతను ప్రార్థించినా కానీ రాదు మృత్యువుని ప్రార్థిస్తావు నా తీసుకెళ్ళిపో తీసుకెళ్ళిపోని రాదు అవి చూస్తూ ఉంటుంది అంతే కాసేపు బాగు కంగారే ఉంది సరిగ్గా భీష్ముడు తొలగి విరక్కొట్టిన తర్వాత ఎంత ఎంత సెన్సిటివ్ బాగా మాట్లాడి అక్కడ దెబ్బ తినేసాడా ప్రాణం ఒలులో ఉంటే ప్రాణం పోవటం లేదు ఇప్పుడు పన్ను పోయి తస్తే పన్ను డాక్టర్ దగ్గర శరీరం వద్దునుకుంటున్నాడు వాడు అంతవరకు కావాలనుకుంటున్నాడు ఇప్పుడు ఓ అంటే ఓ స్థాయిలో వచ్చిన తర్వాత ఇంక ఈ శరీరం అక్కలేదని పరిస్థితి కూడా వస్తుంది అండి ఉదాహరణ ఇదే దుర్యోధనకి అదే అలా ప్రతి ఒక్క ఏదో సందర్భంలో రావచ్చు ఈ జనంలో కాకపోతే ఎప్పుడప్పుడు రావచ్చు అది రావాలని కోరుకుందాం అండి వెంటనే అప్పుడు ఆత్మ అంటే శరీరం వేరు ఆత్మ వేరు అనే భావన కలగాలండి అది మొత్తం ఈ మోక్ష సామ్రాజ్యానికి మోక్ష విద్యలోకి ఎలిజిబిలిటీ కండిషన్స్ రెండోది బాడీ ఫిజికల్ బాడీ మీద కంట్రోల్స్ ఉండడం దాన్ని దమ్మము ఉంటారు లేదు ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద కంట్రోల్ ఉండడం మైండ్ మీద అది శమము అంటారు లోభం లేకపోవడం తితిక్ష ఇవన్నీ అర్జునులు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడ రిఫ్లెక్ట్ అయ్యి అంటే వాటి వాక్యాలు చెప్తున్నారండి అక్కడ చూడండి ఇందులో భగవ భగవద్ మొదటి అధ్యాయం వచ్చిన పాయింట్స్ అండి అన్యచ్చేయో అన్య మామూలు కో చోట మోక్షానికి ఏంటంటే నకాంక్షే విజయం కృష్ణ నాకు రాజ్యం నాకు ఈ యుద్ధంలో నెగ్గాలని కోరిక లేదయ్యా అంటే ఈ లోకంలో ఇంక నెగ్గడం లేబు ఈ లోకం ఈ లోకం వస్తుంది స్వర్గలోకం రాదు ఇక్కడ ఎగితే అంటే ఐహిక బలభోగ విరాగం అక్కడ ఎక్స్ప్రెస్ చేశాడు రెండోది అపిత్రైరోఖ్యరాజ్యస్య హేతో అని అక్కడ ఆ మాట ఆడతాడండి ఉల్లోకాలు వచ్చినా సరే నాకు వద్దు అంటాడు అంటే స్వర్గలోకంతో సహా అది కూడా నాకు అక్కర్లేదు అది ఆముష్మిక ఫలభోగ వైరాగ్యాన్ని సూచిస్తుంది అండి తర్వాత నరకే నియతం వాసహ అని మాట అన్నాడండి అంటే ఈ చేస్తే మాత్రం నరకంలో మన అడ్రస్ పెర్మనెంట్గా ఉండిపోవడానికి అక్కడ పెర్మనెంట్ అడ్రస్ నరకం ఇచ్చేస్తారా అన్నాడు కృష్ణుడితోటి కృష్ణ పరమాత్మతోటి అంటే ఇది వేరు ఈ జీవుడు వేరు ఆ దేహం వేరు అనే భావాన్ని అతను కలిగింది అతను కలిగింది అది తర్వాత కిం భోగై దాంతో ముందు చెప్తున్నాను తర్వాత చెప్తున్నానండి కిం భోగైర్ జీవితేనవా ఏమిటి భోగాలతోటి అంటే ఈ ఫిజికల్ బాడీ హాయిగా ఏసీలో కూర్చునే సలహా ఉంటుంది అది దేనికి సంబంధించింది శరీరానికి సంబంధించింది ఎన్నో రాజ్యేన రాజ్యం లభించింది అనుకోండి ఎంతమంది వెనకాల ఫాలోవర్స్ ఉంటారండి అయ్యా మీరు ఏం చెప్పంటారు చెప్పండి అప్పుడు అహంకారాలు తా తాళితులు లేస్తూ ఉంటుంది మన ఏం చెప్తే జరుగుతుంది అది మనసుకు సంబంధించినటువంటిది అండి అలాంటి లేకుండా ఆ కిన్నో రాజ్యాన అని అండం చేత అతను శమం లభించింది ఎక్స్ప్రెస్ చేశాడు కింభోగయ్యే అండం చేత దమం ఎక్స్ప్రెస్ చేశాడు తర్వాత లోభం లేకపోవడాన్ని ఎజ్జప్ అయితే నపశ్యంతి నేను చూడకపోయినా కానీ వీళ్ళందరూ ఎవరైతే ధృతరాశని యొక్క సంతానం వాళ్ళు గమనించట్లేదు జరగబోయేటటువంటి ఇక్కడ దారుణైన హింసాకాండ వాళ్ళు చూడకపోతే చూడబోయే అని నేను చూస్తున్నాను కదయ్యా రాజ్యం నాకు అక్కర్లేదు వాళ్ళు మా ఎవరేవాళ్ళు మా పెదనాలు కొడుకులే కదయ్యా రాజ్యం మీద అతనికి లోభం లేకపోవడం తన తన్మే క్షేమతరం భవేద్ ఇదంతా ఏంటంటే ఓర్పు ఇంత కష్టాలు పడినా సరే భిక్షాచర్యం కూడా నాకు హాయి అనిపిస్తుందయ్యా అని ఇల్లాగా అతనికి మోక్షానికి కావలసినటువంటి ఏమేమి క్రైటీరియా మామూలుగా వేదాంత శాస్త్రాలు చెప్తారో అన్ని పాయింట్స్ కవర్ చేసాడండి తెలియకుండా కవర్ చేసాడు తెలియకుండా అంటే న్యాచురల్గా అతను బిల్డప్ అయిపోయింది అది ఇదంతా ప్రథమాధ్యాయ సంగ్రహ విషయం ఏంటంటే తర్వాత ఈ మోక్ష విద్యలు ఇందాక చెప్పండి సంసారంలోని దోషాలను పూర్తిగా తెలుసుకోవడం వాటిని ఎక్స్పీరియన్స్ చేయడం ఇవన్నీ నాకు అక్కలేదు ఇంక నేను దూరంగా ఉండాలి అని రమణ మహర్షి స్థాయిలోకి వెళ్ళడం అత్యంత నిర్వీణుడు ఏమైతే అయితే ఏమిటా ఈ శరీరమే ఆయన కాదని కూర్చున్నారాయన శరీరాన్ని ఆపరేషన్ చేయాలంటే ఎన శిష్య ఇస్తామంటూ వచ్చారు అక్కర్లేదు ఒక సెకండ్ తర్వాత చూడండి అన్నట్టు అంతే చేయిచ్చేసారు ఆయన రామకృష్ణ పరమహంస ఆయన శరీర స్పృహ లేదు ఎన శిష్య ఇవ్వలేదు అలాగే దేహంతో సహా వాళ్ళు వారు తర్వాత శాస్త్రోక్త మార్గంతో గురువుని చేరాలటండి ఇంకా తర్వాత ధర్మ సమ్మూఢ చేత ఇక్కడ మనం చూడండి ఏడో శ్లోకంలో ఎక్కడ శిష్యుడు అన్నారు కార్పణ్య దోషోపహత స్వభావ పృచ్ ధర్మ సమ్మూఢ చేత ధర్మ సమ్మూఢ చేత అనే మాట్లాడే మనం ఏమంటే ధర్మం ఏది చేయాలో ఏది ధర్మం ఏది అధర్మో తెలియట్లేదు జనరల్గా చెప్పుకున్నాడు అది కాదండి ఇంకా స్పెసిఫిక్ కాదు ఏది ధర్మం ఏది దేని గురించి మాట్లాడుతున్నారు అంతేగా చెప్తున్నారండి ఏమయ్యో ఇప్పుడు నాకు డైరెక్ట్ క్వశ్చన్ నేను అడుగుతున్నాను భీష్మాదులను వధించడం ధర్మమా లేక వీళ్ళని పరిపాలించడం ధర్మమా అధర్మం గురించి మాట్లాడట్లేదండి ఈ రెండు ధర్మాలున్నాయి ఇప్పుడు భీష్ముడు ద్రోణాచార్యులు వీళ్ళంతా ఓ గ్రూప్లో ఉన్నారు వీళ్ళని ధర్మం సంపడం ధర్మమా లేక నేను వాళ్ళని మొత్తం నెగ్గేసి వీళ్ళందరినీ రక్షించడం ధర్మమా ఈ రెండు ధర్మాలు ఏది ధర్మం అది ఒకటేనండి తెలియ అలాగే ఈ భూమిని పరిపాలించడం ధర్మమా భూమి అంతా నెగ్గేసి మొత్తం కౌరవం ఓడించేసి భూమి అంతా పరిపాలించడం ధర్మమా లేక వనవాసంలో ఉండడం వాళ్ళు వనవాసం కంటిన్యూ చేయడం ధర్మమా ఆ ధర్మం అడగట్లేదండి రెండే ధర్మాలు వస్తున్నాయి రెండు ధర్మాలు వచ్చినప్పుడు ఏ ధర్మాన్ని రెండు కాంట్రడిక్టింగ్ ఈ రెండు ధర్మాలు ఏ ధర్మాన్ని అది అదిటండి ధర్మ సమూహ చేత అని ఒక అర్థం అలా చెప్తారండి అంటే ధర్మం ఏడల ధర్మ నిర్ణయం ఎడల నా మనస్సు మోహం పడిపోయింది అంటే మైండ్ బ్లాక్ అయిపోయింది నేను నిర్ణయించుకోలేకపోతున్నాను అని ఆ భావంతో అండి ఇంకొక ఆయన ఇంకో మనకి భారత ఇందులో ఇంకొక ఆయన రాశారంటే భిక్షాటన ధర్మమా లేక యుద్ధం ధర్మమా రెండు ధర్మాలు ఆ ధర్మాలు మాట్లాడలేదండి రెండు ధర్మాలు ఉన్నప్పుడు నేను అధిక రోడ్ రోడ్డు మనకి జంక్షన్కి వచ్చే ఇటుపక్క వెళ్ళాలా అటుపక్క వెళ్ళాలా ఏదో పక్క వెళ్ళాలి ఇప్పుడు నేను ఏ పక్క వెళ్ళమంటావు అన్నట్టుగా చోర ఉంచున్నట్టుగా ఉందండి అతని ధర్మ అర్జునుడు యొక్క పరిస్థితి మామూలుగా ఇటువంటి అప్పుటా ఇటువంటి అప్పుడు మనకు ఉపనిషత్తులు వస్తుందండి శిష్యుడైనటువంటి వాడు ప్రశ్న ఉపనిషత్తులు వస్తాయండి తద్విజ్ఞానార్థం స గురుమేవ అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం ఎప్పుడైతే తనకి ధర్మం ఏది రెండు ధర్మాలు ఉన్నప్పుడు రెండిట్లో ఛాయిస్ ఏదో ఒకటే మాత్రమే సెలెక్ట్ రెండు కుదరవు ఏదో ఒకటే అన్నప్పుడు ఎలాగా నాకు తోచట్లేదు గురువు దగ్గరికి వెళ్ళవయ్యా తద్విజ్ఞానార్థం అది ఏదైతే నీకు తెలియటం లేదనుకుంటున్నావో దాన్ని తెలుసుకోవడం కోసమే గురుమేవో అభిగచ్చు గురు దగ్గరికి వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏమి వెళ్ళాలి కృష్ణ పరమాత్మ దగ్గరికి కుచేరుడు అటుకులు పట్టుకెళ్ళాడు తన స్థాయికి అంతే ఎంతగా చేయలేడు ఒక శిష్యుడు గురువు ఒక ఆశ్రమంలో ఉన్నటువంటి ఒక అరణ్యంలో నివసిస్తున్నటువంటి మహర్షి దగ్గరికి ఒక శిష్యుడు ఏం పట్టుకెళ్ళాడు ఆయన బంగారు ఆభరణాలు పట్టుకెళ్ళాలా కిరీటాలు పట్టుకెళ్ళాలా వజ్రాలు పట్టుకెళ్ళారా వైఢీర్యాలు పట్టుకెళ్ళాలా ఏది కాదండి ఆయన నిత్యం చేసుకునే అగ్నిలో వేసుకునే సమి సమితులు కావాలండి ఆయనకి దానికి బాబు ఆయన ఎండలో పడుతున్నాడు వానలో పడుతురుస్తున్నాయో అంచేత వీళ్ళు ఎలా పాణి చేతిలో సమిధులు పట్టుకుని వెడవారు చాలు పెద్ద మో మోప పట్టుకెళ్ళక్కలేదు ఎన్ని పట్టుకెళ్ళగలవు అన్ని సమిధులు పట్టుకేళ్ళు మహానుభావుడు సంతిస్తాడు సమిధులు అంటే ఏంటి చిన్న రాయి పొలలు లేదు మోధువు పొలలు ఎంత ఉంటుంది మహాకడితే ఓ కిరో బరువు పట్టదు మొత్తం పెద్ద ఎంత కట్ట కడితేను దానికి ఎంతో సంతోషిస్తాడు ఇంకా అయితే ఆ పెడుతున్నటువంటి వాడు ఎలా అయి ఉండాలి తెలిసిన గురువు ఎలా ఉండాలి శ్రోత్రియం శ్రోత్రియం అంటే వేదం అధ్యయనం చేసి వేదార్థం తెలుసు అంటే సమస్తమైనటువంటి వేదాంగాలు అధ్యయనం చేసి వేదార్థం తెలుసుకుని అందులో చెప్పినటువంటి నియమాలు అనేటివి కూడా ధర్మాలన్నింటివి కూడా ఆచరిస్తూ జీవితం గడుపుతూ ఉండేటటువంటి వాడు అతను శ్రోత్రియుడు తూచ తప్పకుండా ఆచరించేటటువంటి వాడు అతను శ్రోత్రియుడు ఇంకా ఎటువంటి వాడు ఏమి ఉండాలి బ్రహ్మనిష్టం మన అందరం కూడా బ్రహ్మమును గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం అండి మనం మనం హీనపరచుకోకలేదు పరబ్రహ్మముని గురించి మనకు ఉన్న శక్తులు మనం యథాశక్తి తెలుసుకోవడం ప్రయత్నం చేస్తున్నాం కానీ మనం బ్రహ్మనిష్ఠులము కాదు నిష్ఠ అంటే ఇంక దాని మీదే కూర్చోడం కూడా చేస్తే అయ్యా బ్రహ్మనిష్టం అంచేత బ్రహ్మనిష్ట ఉన్నటువంటి అంటే వాడు ఇంటూ ఇన్ని యాగాదులు చేసుకుంటూ మిగిలిన టైం అంతా కూడా పరమాత్మ గురించి ధ్యానం పెట్టేవారండి ఇప్పుడు కాశీవాసం చేసేటటువంటి వారిలో నాకు ఒక ఆయన మంచి స్నేహితులు దొరికారు సూర్యనమూర్తి గారు ఆయన ఆయన భార్య కాశీవాసం చేస్తున్నారండి ఎంతమంది ఉంటారు అలాగే ఒకరు చెప్పారంటే ఏమండి మీరు ఏం చేస్తూ ఉంటారండి పొద్దున్నే సాయంకాలం దగ్గర అడిగాను రెండు ఏడ క్రితం అడిగానండి ఇద్దరం చిరు మంచం ఇద్దరు పెద్దవాళ్ళు అయిపోయారు ఎనభై సుమారు డెబ్బై ఐదు ఎనభై ఏడు వయసు వచ్చేసేయండి ఎవరి కార్యక్రమం ఇద్దరు కలిసి ఉంటాం ఓ చిన్న వన్ ప్లస్ వన్ రూమ్లో ఉంటున్నాం అండి లేస్తాం ఎవరు ఎదురు ఉంటాం మాట్లాడుకోము అంతర్యానం చేస్తూ ఉంటాం ఇదండి వారి వారి మాట అంతర్యానం చేస్తూ ఉంటామండి ఎంతసేపు ఐదు ఆరు గంటలసేపు కనీసం చేస్తామండి అటెస్ట్ చేసి ఐదు ఆరు గంటల సేపు ఒక్కసారి పూసిన వయసులో అని వదిలేశారు అన్నమాట వాళ్ళు దేని మీద అంతర్యానం అంటే బ్రహ్మనిష్టం అండి పరబ్రహ్మం గురించి ఆలోచిస్తారు ఈ మనస్సు ఏమిటి ఈ బుద్ధి ఏమిటి మన ఇంటి వాళ్ళు ఎలా ఉన్నారు మనకి అమెరికాలో వాళ్ళు ఎలా ఉన్నారు హైదరాబాద్లో ఎలా యూకేలో ఏం విహానవసరం మనకి అంతర్యానం చేస్తాం అదండి అలాంటి వాళ్ళు కూడా ఎంతమందు ఉన్నారు ఎంతమందో అలాంటి ఇవన్నీ లక్షణాలు కలిసినా అలాంటి గురువు దగ్గర వెళ్ళాలంటండి ఈ ధర్మాధర్మ ఏమైనా తెలుసుకోవడానికి అప్పుడు కూడా వెళ్ళా అధి హి భగవో బ్రహ్మేతి మనకి భృగు అనేటటువంటి ఒక విద్యార్థి ఒక తండ్రి దగ్గర వెళ్ళి అడిగాడు పూజ్యుడా నాకు పరబ్రహ్మం గురించి చెప్పబోయే అని అడిగేటండి భృగు అనేటటువంటి పిల్లవాడు తండ్రిని అనేప్పుడు ఆయన తపశ్రీరాబ్బయ్ అన్నట్టు వెంటనే చెప్పేలేదండి ఆయన తెలుసు మెథడాలజీ హౌ టు ఇన్స్ట్రక్ట్ హౌ టు పాస్ ఆన్ ది ఎడ్యుకేషన్ నాలెడ్జ్ ఇలాగా అనేకమైనటువంటి విషయాలతోటి ఇది కాకుండా ఇవన్నీ కూడా అశాశ్వతము అనేటటువంటి విషయం తెలియాలండి ఇక్కడ ఈ అర్జునుడు అంటాడు చివరికి నహి ప్రపశ్యామి మమా ఇది ఎనిమిదో శ్లోకం అండి మమా పనుద్యాదు యోకముచ్ఛోషణమింద్రియాణం అవాప్యభూమా వసవత్న రాజ్యం స్వరాణాపి ఆధిపత్యం నాకు ఈ భూమండలం అంతా ఈ రాయి కౌరవులను ఓడించేసి మొత్తం నాకు వచ్చిన నా శోకం మొత్తం పోయేట్లేదే ఇది ఇంకా కరుడు కట్టుపోయినట్టు కనిపిస్తుంది పోని భూమండలం సరిపోదు మొత్తం ములోకి త్రిలోకి ఆధిపత్యం నాకు వచ్చింది అనుకోండి అప్పుడు కూడా నా శోకం తొలగించే మార్గం నాకు అనుకోవట్లేదు అది అంటూ అతనికి ఐహిక ఆముష్మిక భోగాలు రెండు కూడా ఇవి ఈ భోగాలన్నీ కూడా కొన్నాళ్ళు మాత్రమే ఉంటాయి ఇవి టెంపరీ టెంపరీ మీన్స్ ఇట్ ఈ గోయింగ్ టు ఎక్స్టింగ్విష్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం ఏదో టైంలో నశిస్తుంది అది దానివల్ల నా శ్లోకం నాకు తగ్గినప్పుడు ఎందుకు నాకు ఇవి ఆ స్థాయికి వెళ్ళండి తర్వాత ఆఖరి రెండో తొమ్మిదో శ్లోకం ఏవముక్త హృషి కేశం గుడాకేశ పరంతప నయోత్స్య ఇది గోవిందం ఉణీం తూష్ణీం తూష్ణీం బూవ అర్జునుడేమో గుడాకేశుట్టండి కృష్ణ పరమాత్మ ఏమో హృషికేశుడు గోవిందుడు ఏమిటి వీటి అర్థాలు అని కొంత చెప్పుకున్నాం అండి అంటే నిద్రను చేయించినటువంటి వాడు అర్జునుడు నిద్ర ఒకటే కాదు అండి అలసత్వం గుడాకము గుడాకము అంటే అలసత్వం బద్ధకం ఇప్పుడు చేయాల్సింది తల చేద్దాం ఒక అరగంట పోయి షాపుకి వెళ్ళమన్నామను కూడా పిల్లని తల ఇప్పుడే వెళ్ళాలా కాసేపు వెళ్ళా అంటుంటారు ఆ కాసేపట్లో బద్ధకం అనమాట అలసత్వం దాన్ని నిద్ర కూడా అందు దాని అలా బద్ద ఈ మూడు కూడా అతను లేవుటండి ఇలాంటి దీని ఎలైట్ సబ్జెక్ట్స్ ఏమి కూడా అతను ప్రాపర్టీస్ అతని క్యారెక్టర్స్ లేవు అతను కలిసి ఉంటే దాటేసిన వాడు ఎలర్ట్గా ఉంటాడు అర్థం అదే అదేస్ ఎలర్ట్ ఈయమిటిన హృషి కేసుడు హృషి కంటే ఇంద్రియాలని చెప్పడం సమస్తమైన ఇంద్రియాలని కూడా నిగ్రహించుకున్నటువంటి వాడు ఒక మనిషికి ఆయన నిగ్రహం మొత్తం విశ్వంలో ఉన్న ఇంద్రియాలన్నింటి కూడా నిగ్రహించగలిగే శక్తి కలిగినటువంటి వాడు ఆయన ఇంకో ఆల్టర్నేటివ్ ఏమిటి ఆయన అంతర్యామి అని పేరు ఆయనకి అంతర్యామి సర్వశక్తిమంతుడు పరమాత్మే అంతర్యామి అంటే అంటే ఆయన సర్వశక్తిమంతుడైనటువంటి హృషికేశుడు అంటే సర్వేంద్రియ ప్రవర్తకుడు సర్వశక్తిమంతుడు మరి గోవిందుడు అనే మాట ఏముంది ఇందులో ఉంది కదండి నయోత్స ఇది గోవిందం అని గోవిందుడు అయినటువంటి కృష్ణ పరమాత్మ ఏమని గోవింద అంటే గోవు అంటే వేదము అని అర్థం అండి ఒక అర్థం వేద రూపమైన వింద అంటే తెలిసినటువంటి వాడు అంటే గోవును తెలిసిన వాడు అంటే వేదం యొక్క భావాన్ని వేదవాణిని గ్రహించినటువంటి వాడు వేదం యొక్క తాత్పర్యాన్ని వేద తత్వాన్ని గ్రహించినటువంటి వాడు అంటే వేదో వేద విదవ్యంగో వేదాంగో వేద విత్కవి మన విష్ణు సహస్రనామనం వస్తుందండి శ్రీ మహావిష్ణువు ఎవరయ్యా అంటే వేదం యొక్క స్వరూపమేనయ్యా అని అక్కడ చెప్పు వస్తారు మనకి అంత జ్ఞానస్వరూపుడు ఇక్కడ చూడండి ఈ రెండరక్షణ అంటే సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు నేను శ్రీకృష్ణ పరమాత్మ అవతలైనా ఎలర్టీగా ఉండేటటువంటి వాడు ఆయన వచ్చి నాకు పాఠం చెప్పమంటే ఈయన చెప్పలేని సబ్జెక్ట్ ఉంటుందా ఇది సర్వజ్ఞుడు వాడు తిన్నగా ఉండడం అనుకోండి ఒక్కటేసేనా సరే వాడిని శక్తిమంతుడు ఈయన వాడు శక్తి హీనుడు వాడు కొంత ఎంత కాదన్నా సరే అంటే కొట్టేనా సరే తన మార్గంలో రాకొస్తా వాడు నేను నీ శిష్యుని అంటే ఇంకా ప్రేమగా అడిగితే చెప్పారా ఎప్పుడు అడుగుతాడా ఎప్పుడు అడుగుతాడా సిద్ధంగా కూర్చుని పాఠం చెప్పేలా సిద్ధంగా కూర్చున్నాడు అండి ఆయన అలాగా ఈ అపూర్వైనటువంటి వాక్యాలు ఇంతెవరికి తము పదో శ్లోకం చూడండి తమువా చుషీ కేశ ప్రహసన్ నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచ అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కొంచెం లేత నవ్వుగా ఉన్నట్టు మొహం పెట్టి నవ్వుతున్నట్టుగా మొహం పెట్టేటండి కృష్ణ పరమాత్మ ప్రహసన్ నివ నవ్వుతున్నట్టుగా ఏమిటి దీని అర్థం ఏమిటి సామాన్య మన ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి అనుకోండి వెంటనే మనకి ఏమో ప్రస అంటే నవ్వు నవ్వు మొహం వస్తుంది అంత అంతమంది దెబ్బలాట్లు లేకపోయి ఉంటే నా ఎవరైతే ఏ ఇద్దరు కలిసినా కొత్తవాళ్ళు కలిసినా పాత స్నేహితులు కలిసినా నువ్వు వస్తున్నాయి ఇక్కడ ప్రహసన్నివా వా దాని అర్థం ఏంటంటే రెండు అర్థాలండి ఓ అర్జున ఇదే నీ తెలియజేటలు ఏదో ఇంత మహాపండితులు అనుకున్నా ఆయన చివరికి చెప్పి చెప్పి ఎవరు యుద్ధం చేయాలంటావా ఇన్నాళ్ళు మనం నలభై తొంభై ఏళ్ళు కలిసాం కలిసి తిరిగాం అప్పుడెప్పుడు ఇలాంటి వ్యక్తం చేయలేదు చివరికి యుద్ధరంగం వచ్చాడు టెస్టింగ్ టైం వచ్చాడు నువ్వు ఇలా ప్రవర్తిస్తావు అనమాట వాడిని తెలియజేట్లో అన్నట్టు దానికి ఏమని చెప్పారంటేనండి ఇక్కడ అనుచిత ఆచరణ ప్రకాశనము చే లజ్జను పుట్టించువాడు అనుచిత ఆచరణ అనుచితం అంటే ఏంటి అక్కడ యుద్ధరంగంలో యుద్ధం చేయడం ఉచితమైనటువంటిది అనుచిత యుద్ధం చేయాలనడం అనుచితమైనటువంటిది ఆ మాట నువ్వు ధనుసుకి ఎంత పడేసేవు పెద్దవాళ్ళు ఎదురుకుండా నేను యుద్ధం చేయను నేను వెళ్ళను అన్నాడు ఇంటే పని బజారు వెళ్ళి షాప్ షాప్కి వెళ్ళి పుస్తకం నేను వెళ్ళను డబ్బులు ఇస్తే డబ్బులు నాలెన్స్ కూడా పిల్లవాడని ఎంత విసుగు వస్తుందండి అది అనుచితమైనటువంటి ఆచరణ అలాంటి ఆచరణ చేసి అప్పుడు నవ్వుతున్నాడు అనుకోండి పోయాడు నీకు తెలియదట్లు ఎలా ఉన్నాయా ఏది చేయాలో ఎవరిని ఎవరెది కూడా మాట్లాడుతున్నారో ఎలా ప్రవర్తించాలో నీకు తెలియదా అని అంతా అలా అన్నట్టుగా ఉందా ఇవా అనే పదం ఉందండి ఇవా ప్రహసన్ నివా ఆ ఉద్దేశాన్ని వ్యక్తం చేయబోతున్నా అని ఒక అర్థం అండి రెండోది అమ్మయ్యా వీడు దొరికేడు నాకు ఇప్పటికి మా రాజ్ఞావశవర్తి ఒక నీ విషయమై నేను ప్రసన్నున్నయ్య అనయ్య ఇప్పుడు ఏమన్నాడు శిష్య స్నేహం అన్నాడు ఇప్పుడే ఒక వాక్యం వెనకాల నేను ఈ శిష్యుడిని నా మైండ్ పనిచేయట్లేదు నువ్వేం చెప్తే చేస్తాను అనేప్పటికీ నా అమ్మా ఇంకా గురువుగారికి అవసరం ఏం కావాలండి నాకు మంచి శిష్యుడు శిష్యుడు దొరికాడు ఇవి చెప్పాలి అతనికి ఇది ప్రాబ్లం డయాగ్నైజ్ చేయాలి ఆ డయాగ్నైజ్ అతనికి ట్రీట్మెంట్ ఇవ్వాలి అతను దాన్ని రెడీ చేయాలి అతను అని ఈయన తాను చేయబోయేటటువంటి యాక్టివిటీ గురించి ఈయన ఆలోచన వచ్చి హ్యాపీగా ఈ సబ్జెక్ట్ అందుకోబోతున్నట్టండి అన్నట్టుగా ఇక్కడ ప్రహసన్ని అనే అర్థం ఉందా అని చెప్పుకొచ్చారండి ఇలాగా ఇంత చెప్పిన తర్వాత ఇక్కడ ఇంకా మనకి భాష్యం ఇవాడు మనం చెప్పుకోవాల్సింది శంకరాచార్య వారు ఇంత చెప్పినటువంటి మొత్తం భగవద్గీతను మూడే మూడు వాక్యాలుగా అంటే గ్రూప్స్ ఆఫ్ సెంటెన్సెస్ మూడు గ్రూప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కింద డివైడ్ చేసేసారండి మొత్తం భగవద్గీతని ఒకటి ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఆ శ్లోకం ఒకటండి అదంతా శ్లోకం తగిలి ఒకటే వాక్యం అంట అది చేయాలి భారతంలో మహాభారతంలో భాగం కనుక ఆ సెంటెన్స్ తోటి దాన్ని అప్ చేయడం కోసం అంతవరకు ఎక్కడ వీళ్ళతో ఇద్దరంగానే చేరారు అది భీష్ముడు పడిపోయాడు చో సంజయుడు చెప్పబోతున్నాడు కదా అందుచేత ఆ పాత కథని ఆ గ్రంథానికి సంబంధంగా చెప్పాడు ఒక వాక్యం ఏంటండి వెంటనే సంజయుడు అందుకున్నాడు శే అనయ్యో అక్కడి నుంచి వెంటనే మనకి పాండవ సైన్యాన్ని చూసి ఇందులో దుర్యోధనుడు వచ్చి గురుగారి దగ్గర ఇలా మాట్లాడారు అక్కడి నుంచి అంటే రెండో శ్లోకం మొదటి అధ్యాయం ఇందాక చెప్పింది మొదటి అధ్యాయం మొట్టమొదటి శ్లోకం ఒక వాక్యం అండి శ్లోకమే అది అయినా ఒక వాక్యం కాదు లెక్క రెండోది ఎక్క నుంచిందండి వన్ పాయింట్ టూ నుంచి మొదటి అధ్యాయంలో రెండో శ్లోకం లాగాయదు ఇప్పుడు అర్జునుడు దుర్యోధుడు గొడవ అయిపోయింది శంఖాలు పూరించారు అర్జునుడు రథాన్ని బట్టి నుంచో పెట్టుకున్నాడు రెండు సైన్యాల మధ్యలోను ఆయన అర్జునుడు తన బాధాంతాన్ని వ్యక్తం చేస్తున్నాడు చివరికి తనుసుని కింద బలహేసి ఇంకా మాట్లాడకుండా నోరు మూసి కూర్చుని ఉన్నాడు తూష్ణీం బ మాట్లాడకుండా కూర్చున్నాడు ఇది రెండో వాక్యం అంటే ఇంత ఇన్ని శ్లోకాలు కలిపాయి ఒకటే వాక్యం అంటే ఇదంతా ఒక సెట్ ఆఫ్ సెంటెన్సెస్ దే కాన్స్టిట్యూట్ వన్ యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి అది చెప్పదలసింది యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంటారు సెంటెన్స్ అంటే ఏమిటంటే ఏ ఇట్స్ ఈ యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మే ఏ కమ్యూనికేటర్ విచ్ క్యారీస్ ఫర్ వన్ యూనిట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంకా మూడో వచ్చిందా ఇప్పుడు ఇక్కడ నుంచి పదకొండో శ్లోకం నుంచి ప్రారంభించి గ్రంథాంతం ఎత్ర యోగేశ్వర కృష్ణహద అంతవరకు మొత్తం అంతా కలిపి మూడో వచ్చేట మూడే వాక్యాడండి భగవద్గీత ఇంతా చేసి అని ఒక రకంగా ఈ ఇందులో శాంకర్ ఇంద్ర రాసుకొచ్చారండి శాంకర్ శంకర ఇంద్రభాషణం రాసుకొచ్చారు తర్వాత అసలు కథ అర్జునుడికి కాదు శంకరాచార్య మనం చెప్పుకున్నా కానీ ఒక్క వాక్యం చెప్తానండి భాష్యం అందుకోకుండా మనం విడిపోకూడదు అత్రచ ఇంత కథ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి యాక్చువల్ మనం జ్ఞాపకం ఉంచుకోండి సార్ ఇప్పుడు మనం భగవద్గీత భాష్యంలో అడుగు పెడుతున్నామండి డైరెక్ట్ శంకర్ల యొక్క మొట్టమొదటి భూమిక కాకుండా కృష్ణ పరమాత్మ ఇచ్చినటువంటి వచనాలకి దీని మీద వీళ్ళ విశ్లేషణతో కూడినటువంటి భాష్యం అందుకుంటున్నామండి ఒక్క వాక్యం చెప్తున్నాం అండి అత్రచ దృష్వాతు పాండవానీకం ఇచ్చే ఆరభ్య నయోత్స్యే గోవిందం తూష్ణీం బూవ ఇది ఏతదంత ప్రాణినా శోకమోహాది సంసార దోష ఉద్భవ కారణ ప్రదర్శనార్థవ వ్యాఖ్యయో గ్రంథ భగవద్గీత కామెంటరీ రాయాలా వ్యాఖ్యానం రాయాలా అని కూడా కొంతమంది అనివారు రాయాలి ఎందుకు అది ఇక్కడ చెప్పేసారండి ఆయన దృష్టి ఇప్పుడు చెప్పిన సరే రెండు మనకి రెండో సెంటెన్స్ మూడో సెంటెస్ సెంటెన్స్ అంటే సెట్ ఆఫ్ శ్లోకస్ అనుకున్నాను కదండి ఇక్కడ అదే చెప్తానండి దృష్తు పాండవానికి అదే పైన చూపిస్తున్నాను అండి రెండో పాయింట్ అంటే వన్ పాయింట్ టూ శ్లోకం మొదటి అధ్యాయంలో రెండో రెండో శ్లోకం లాగాయత రెండో అధ్యాయంలో పదో శ్లోకం వరకు ఎంతని కలిపి ఇప్పుడు అదే మాట వారు చెప్పి ఇది ఏతది అంత ఇంతవరకు అక్కడి నుంచి రెండో శ్లోకం అధ్యాయంలో రెండో శ్లోకం లగాయతు రెండో అధ్యాయంలో పదో శ్లోకం వరకు కూడా ఇదంతా కూడా ప్రాణ జీవుల యొక్క ఎంత సంసారంలో పడి వీడు గిలగిలా కొట్టుకునేటటువంటి విషయము దానికి పరిష్కార మార్గములను ఇక్కడ చెప్పడం జరిగింది గనక సామాన్యులైనటువంటి వాళ్ళందరూ ఇటువంటి పరిస్థితుల్లోనే ఉంటూ ఉంటారు కనుక వీళ్ళందరికీ కూడా మోక్ష మార్గాన్ని సూచించడం అవసరం గనక ఈ గ్రంథానికి వ్యాఖ్యానం చేయడం అవసరము వ్యాఖ్యేయు గ్రంథ అంటే ఈ గ్రంథమును వ్యాఖ్యానం చేయబడుతున్నది అని చెప్పి వారు అక్కడి నుంచి అందుకున్నారండి ఇక్కడ కాకుందాం మనం ఓం అంటే ఇది కొంత ఎక్కడో చెప్పుకోవాలి కదా దీని తర్వాత ముందరికి మనం పెడుతుంటాం ఓం కాయే నవాచ మనసేంద్రియ బుద్ధ్యాత్మన ప్రకృతి స్వభావా కరోమే సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయామి హరి ఓం తత్సద్బ్రహ్మార్పణమస్తు శ్రీ ఓం ఓంసద్